Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in CRR College for Women, Eluru. In this video session, I am going to deal a paper, Embryology, Physiology and Ecology paper. So in this paper, I am going to discuss about elementary study of process of digestion, which is a subtopic of physiology topic. So let's start our topic. So first one, introduction. So as the first digestion ante enti. So digestion is nothing but it is defined as a so enti ante. So it is an digestion ane enti ante. It is an both physical and chemical process anmata. Okay na. So first man food anedi teeskuntamo. It should be grind up anmata. Okay na. So this is an so a grinding process man physical property ane anta. So after grind aina tarvata enti ante it should be breakdown anmata. Okay na. So it can be converted into chemical form and okay na. So later on manaki enti ante so e secretions wala enzyme secretion wala veet valle entante later on it can be converted into simple food materials kinda manaki idi insoluble nunchi soluble form loki manaki divide aitu untundaned manaki cheppar. So this process is called as digestion ani antu unta. Okay na. So during digestion appudu enti ante manaki carbohydrates vache sariki manaki glucose kinda convert aitayi. So proteins vache sariki amino acids kinda, lipids vache sariki manaki fatty acids kinda, cholesterol kinda manaki conversion anedi jarugutundi. Okay na. Carbohydrates glucose kinda, proteins amino acids kinda, so lipids vache sariki manaki fatty acids kinda, cholesterol kinda manaki divide avutu untundi. Okay na. Usually manaki digestion vache sariki two process kinda involve aitindi. So first మనం ఫిజికల్ ప్రాసెస్ ఆర్ మెకానికల్ అని అంటూ ఉంటాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కెమికల్ ప్రాసెస్ అన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఏంటంటే డైజెషన్ టూ టైప్స్ అన్నమాట. ఇంట్రా సెల్యులర్ డైజెషన్ అంటారు, సో ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ అని అంటూ ఉంటారు. సో ఇంట్రా సెల్యులర్ డైజెషన్ వచ్చేసరికి ఏంటంటే విత్ ఇన్ ద సెల్లో కానీ మనకి డైజెషన్ ప్రాసెస్ అనేది జరిగితే కనుక దాన్ని మనం ఇంట్రా సెల్యులర్ డైజెషన్ అని అంటూ ఉంటాము. సో ఇంట్రా సెల్యులర్ డైజెషన్ మనం ఏమంటాం అంటే మాక్రోఫాగస్ ఫీడింగ్ అని కూడా అంటూ ఉండొచ్చు. ఓకేనా. సో ఈ మాక్రోఫాగస్ టైప్ ఆఫ్ ఫీడింగ్ అనే ఎగ్జిబిట్ చేసే ఆర్గానిజమ్స్ లో మనం ఇంట్రా సెల్యులర్ డైజెషన్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకేనా. సో ఏవైతే స్లో మోషన్ ఉన్న ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, స్లో మూమెంట్ ని ఎగ్జిబిట్ చేసేవి, అది కాకుండా మైక్రోఫాగస్ టైప్ ఆఫ్ ఫీడింగ్ అంటే ఏంటంటే సో దే క్యాన్ టేక్ ద స్మాల్ ఫుడ్ మెటీరియల్స్ యాజ్ ఏ ఫుడ్ కింద తీసుకుంటూ ఉంటాయి. సో వాటిని మనం మైక్రోఫేగస్ టైప్ ఆఫ్ ఫీడింగ్ అని అంటూ ఉంటాం. ఓకేనా. సో ఇవి ఎగ్జిబిట్ చేసే ఆర్గానిజమ్స్ ఏంటి అంటే మనకి ప్రోటోజోవన్స్, స్పాంజెస్, సిలింట్రేట్స్, ట్యూబ్లెరినీన్స్. సో ఇవన్నీ ఏంటంటే మనకి సో ఇంట్రా సెల్యులర్ టైప్ ఆఫ్ డైజెషన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే లైక్ అమీబాలో చూసుకుంటే కనుక సుడోపోడియా అనేది ఏంటంటే ఫుడ్ క్యాప్చరింగ్ కి, లోకోమోషన్ కి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ సుడోపోడియా అనేది ఏంటంటే ఫుడ్ మెటీరియల్స్ ని ఏంటంటే అంగల్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఎక్కడికి అంటే ఫుడ్ వాక్యూలోకి ఇది ఎంగల్ఫ్ చేసి సో ఫుడ్ వాక్యూలో ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఫ్రెష్ వాటర్ న్యూజెస్ లో చూసుకుంటే కనుక సో ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫుడ్స్ ని ఏంటైనా ఓకేనా ఏదైతే ఫుడ్ మెటీరియల్ కింద తీసుకుంటుందో దాన్ని ఏంటంటే హెపటో ప్యాంక్రియాస్ టైప్ ఆఫ్ సెల్స్ లోకి ఏదంటే ఇది ఏంటి అంటే ఇంజెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఫ్రెష్ వాటర్ న్యూజెస్ లో దాని యొక్క ఫుడ్ అనేది ఎక్కడ డైజెస్ట్ అవుతుంది అంటే హెపటో ప్యాంక్రియాస్ సెల్స్ లో అది ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దిస్ పిక్చర్ షోస్ ద హౌ ద సూడోపోడియం ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద డైజెషన్ అనేది మనకి చూపిస్తున్నారు. సో దిస్ ఈజ్ అన్ ఇంట్రా సెల్యులర్ డైజెషన్ ఇన్ అమీబా. సో ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ లో చూసుకుంటే కనుక మనకి ఏంటి అంటే సో డైజెషన్ వచ్చేసరికి ఏంటంటే ఇన్సైడ్ ద స్టమక్ లో కానీ జరిగితే కనుక, ఓకేనా, సో ఇన్సైడ్ ద స్టమక్ జరిగి దట్ టు అవుట్ సైడ్ ద సెల్ జరిగితే కనుక దాన్ని మనం ఎక్స్ట్రా సెల్యులర్ టైప్ ఆఫ్ డైజెషన్ అని అంటూ ఉంటాం. ఓకేనా. సో ఇట్ ఈస్ అన్ కాల్డ్ యాజ్ ఇంట్రా సెల్యులర్ డైజెషన్ యాజ్ ఇట్ అక్కర్స్ ఇన్ బిట్వీన్ ద సెల్స్ అనమాట. ఓకేనా. సో ఇన్ బిట్వీన్ ద సెల్స్ జరిగితే కనుక దాన్ని మనం ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ అని అంటూ ఉంటాం. సో ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ త్రూ అవుట్ మనం ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్ చూసుకుంటే కనుక ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై ఏ సో ఓకేనా ఇంట్రా సెల్యులర్ డైజెషన్ వచ్చేసరికి ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ అని మనం చెప్పుకుంటాం. త్రో
ఎవల్యూషన్ ప్రాసెస్ లో చూసుకుంటే కనుక. సో ది ఆనిమల్ ప్రాసెస్ అండ్ ఎలిమెంటరీ కెనల్, ఓకేనా. సో ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ లో ఏంటి అంటే మనకి డైజెషన్ అనేది ఏంటంటే ఎలిమెంటరీ కెనల్లో మనకి జరుగుతూ ఉంటుంది. విత్ ఇన్ ద లుమెన్ ఆఫ్ ఎలిమెంటరీ కెనల్లో జరిగితే దానికి మనం ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ అని అంటూ ఉంటాం. సో దిస్ ఈస్ ఎన్ ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ ఆఫ్ ఏ ఫుడ్ అనమాట, ఓకేనా. దిస్ ఈస్ ఎన్ స్టమక్ వాల్. సో దీస్ ఆర్ ది సెల్స్ విచ్ ఆర్ మేడ్ అప్స్ ది స్టమక్ అనమాట, ఓకేనా. సో దిస్ ఈస్ ఎన్ ఇంట్రా సెల్యులర్ స్పేస్ అనమాట, ఓకేనా. సో హ్యూమన్ లో చూసుకుంటే కనుక డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎట్లా ఉన్నది అనేది మనకి చెప్తున్నారనమాట. సో ఇట్ మనకి తెలుసు కదా. సో ఎనటామికల్ ఇవి ఈ స్ట్రక్చర్ చూసి మనం డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఏ పార్ట్స్ ఉన్నాయి, ఓకేనా, విచ్ ఈస్ కన్సిస్ట్స్ ఆఫ్ వాట్ ఈస్ వాట్ అనేది మనం ఇందులో తెలుసుకుంటున్నాం అనమాట. యూజువల్లీ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ లో మనకి ఏంటంటే ఎలిమెంటరీ కెనల్, డైజెస్టివ్ గ్లాండ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇవే ఏంటి అంటే మనకి ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో ఎలిమెంటరీ కెనల్లో మనకి ఏమేమి ప్రెసెంట్ అయి ఉంటాయంటే ఫస్ట్ మనకి స్టార్టింగ్ పార్ట్ వచ్చేసరికి మౌత్ అనమాట, ఓకేనా. మౌత్, టంగ్, ఫార్నిక్స్, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్ అండ్ యానస్ అనమాట, ఓకేనా. సో మౌత్ వచ్చేసరికి విచ్ ఈస్ యూజువల్లీ సరౌండెడ్ బై ఏ లిప్స్ అనమాట, ఓకేనా. సో బకల్ క్యావిటీ ఆర్ మౌత్ క్యావిటీ అని అంటూ ఉంటారు. సో బకల్ క్యావిటీలో మనకి టీత్, టంగ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ టీత్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే 32 అనేవి మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో దిస్ ఈజ్ ఎన్ డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ మ్యాన్ అనమాట, ఓకేనా. సాఫ్ట్ ప్యాలెట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, హార్డ్ ప్యాలెట్ ఉంటుంది, ఓరల్ క్యావిటీ, సో టంగ్ ఉంటుంది, సో సబ్లింగ్వల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ సో మాట్లాడడానికి కానీ నెక్స్ట్ టేస్ట్ కానీ ఇవి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో సబ్ మాండిబులర్, ఓకేనా. సో లారింజో ఫార్నిక్స్, ఓకేనా, లార్నిక్స్ ఆర్ వాయిస్ బాక్స్ అని కూడా అంటారు, ట్రేకల్ సిస్టమ్. సో లివర్, ఓకేనా, గాల్ బ్లాడర్, డియోడినమ్, సో జిజినమ్, ఓకేనా, జిజినమ్, ఇలియం, ఓకేనా, ప్యాంక్రియాస్, కామన్ బైల్ డక్ట్, అసెండింగ్ కోలన్, సీకమ్, ఓకేనా, వర్మిఫార్మ్, అపెండిక్స్, డిసెండింగ్ కోలన్, స్మాల్ ఇంటెస్టైన్, ట్రాన్స్వర్స్ కోలన్. దిస్ ఈస్ ఎన్ ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ కోలన్ అండి. దిస్ ఈస్ ఎన్ రెక్టమ్, ఆనస్, ఓకేనా, నాసోఫార్నిక్స్, ప్యారటోయిడ్ గ్లాండ్, ఓరోఫార్నిక్స్, ఈసోఫాగస్, డయాఫ్రమ్, స్టమక్, ఓకేనా. దిస్ ఈస్ ఎన్ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ అనమాట. సో యూజువల్లీ టంగ్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎన్ మస్క్యులర్ ఆర్గన్ అనమాట, ఓకేనా. సో యూజువల్లీ ఇది ఏంటంటే పోస్టీరియర్ ఎండ్లో మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ టూ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అనమాట, ఓకేనా. అవి ఏంటి అంటే సో పాపిల్లే అండ్ టేస్ట్ బర్డ్స్ అని అంటూ ఉంటారు, ఓకేనా. సో పాపిల్లే అండ్ టేస్ట్ బర్డ్స్ అనమాట. సో అసలు ఈ పాపిల్లే వచ్చేసరికి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేది ఏంటంటే సో దే ఆర్ లైక్ ఏంటంటే నెప్పల్ లైక్ స్ట్రక్చర్స్ లాగా మనకి టంగ్ మీద ప్రెసెంట్ అయి ఉంటాయి, ఓకేనా. సో దీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది టేస్ట్ బర్డ్స్తో మనకి అసోసియేట్ అయి ఉంటాయి. యూజువల్లీ మనకి ఏంటంటే ఫోర్ కైండ్స్ ఆఫ్ పాపిల్లే ఉంటాయి, ఫంగీ ఫామ్ అని, ఓకేనా, సర్క్యూమ్ వ్యాలిటీస్, నెక్స్ట్ ఫ్లోయేటా అండ్ ఫిల్లీఫామ్ పాపిల్లే అనే ఉంటాయి, ఓకేనా. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే యాక్సెప్ట్ ఫిల్లీఫామ్ తీస్తే కనుక మనకి ఇది ఈ త్రీ టైప్స్ అనేవి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయి. ఈ త్రీ టైప్స్ ఆఫ్ లైక్ యాక్సెప్ట్ విల్లీ ఫామ్ తీసేస్తే కనుక ఫంగీ ఫామ్, సర్క్యూమ్ వ్యాలెట్, నెక్స్ట్ ఫోలియేట్. సో ఈ మూడిట్లో చూసుకుంటే కనుక మనకి టేస్ట్ బర్డ్స్ అనేవి మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి అనమాట, ఓకేనా. వాటిని ఏమంటామంటే గస్టేటరీ పాపిల్లే అని కూడా మనకి అంటూ ఉంటారు, ఓకేనా. సో యూజువల్లీ పాపిల్లే అనేది ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయి అంటే మనకి స్వీట్ కానీ, సాల్ట్ కానీ, బిటర్ కానీ, సోర్ కానీ, సో ఓకేనా, టేస్ట్ని మనని సెన్స్ చేయడానికి ఏంటంటే ఈ పాపిల్లే అనేది ప్రెసెంట్. పాపిల్లే మీదే కదా టేస్ట్ బర్డ్స్ ఉండేవి. సో అందుకని ఇట్లాగా మనకి ఈ పాపిల్లే అనేది మనకి సో టేస్ట్కి మనకి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. యూజువల్లీ పాపిల్లే వచ్చేసరికి న్యూమరస్ ఇన్ నెంబర్ ఉంటాయి. సో టేస్ట్ బర్డ్స్ వచ్చేసరికి విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ టు టేస్ట్ ద ఫుడ్ అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి టంగ్ అనేది ఏంటంటే విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ మాస్టికేషన్కి, ఓకేనా. ఫుడ్ని ఏంటి అంటే స్వాలోయింగ్ చేయడానికి. సో మాస్టికేషన్ వచ్చేసరికి ఏంటంటే దిస్ ఈస్ ఎన్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డైజెషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు, ఓకేనా. యూజువల్లీ మనకి ఫుడ్ అనేది సగానికి సగం ఏంటంటే మనకి మౌత్లోనే డైజెస్ట్ అవుతూ ఉంటుందండి, ఓకేనా. సో మాస్టికేషన్ అంటే ఏంటి అంటే సో ఫుడ్ అనేది ఏంటంటే ఫస్ట్ ఫాలోయింగ్ని మనం మాస్టికేషన్ అంటూ ఉంటాం. సో డెగ్యులిటేషన్, ఓకేనా. సో నెక్స్ట్ లాటర్ ఏంటంటే స్వాలోయింగ్ చేస్తాం.
నెంబర్ వేయడం అన్నమాట. నెక్స్ట్ టేస్ట్కి, స్పీచ్కి, సెక్రీషన్ ఆఫ్ మ్యూకస్కి మనకి టంగ్ అనేది హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో ఫార్నిక్స్ని కామన్గా మనం ఏమంటామంటే థ్రోట్ అని అంటూ ఉంటాం, ఓకేనా? సో దీని యొక్క ఫంక్షన్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ ది నోస్ టు ది లారింక్స్కి, ఫార్నిక్స్కి మనకి పంపిస్తూ ఉంటుంది అనమాట, ఓకేనా? సో ఈ తీసుకున్న గాలిని ఏంటంటే త్రో నోస్ ద్వారా మనకి లారింక్స్కి పంపిస్తూ ఉంటుంది. సో ఫార్నిక్స్ని మనం యాజ్ యూ ఆల్ ఆర్ నో దాట్, సో ఫార్నిక్స్ని మనం త్రోత్ అని కూడా అంటాము. సో ది ఫార్నిక్స్ యొక్క మెయిన్ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ వాయిస్ అనమాట, అండ్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ ది ట్రాన్స్మిషన్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ది మౌత్ టు ఈసోఫాగస్ అనమాట, ఓకేనా? సో ఫార్నిక్స్కి టూ ఫంక్షన్స్ ఉంటాయి, ఫుడ్ని తీసుకోవడానికి, అట్ ద సేమ్ టైమ్ ఎయిర్ కూడా తీసుకోవడానికి. ఏంటంటే ఫార్నిక్స్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనేది మనకి చెప్తున్నారు. సో ఫార్నిక్స్ వచ్చేసిన, సో లేటర్ ఆన్ ఫార్నిక్స్ తర్వాత వచ్చే పాయింట్ నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఫార్నిక్స్ ఈస్ ఫాలోడ్ బై ఏంటి అంటే ఈసోఫాగస్ అనమాట, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి, సో ఇక్కడ నుంచి ఏంటంటే ఫార్నిక్స్ అనేది ఫుడ్ ఈసోఫాగస్కి, లేటర్ ఆన్ స్టమక్కు మనకి పంపిస్తూ ఉంటుంది అనమాట, ఓకేనా? సో ఫార్నిక్స్ ఈస్ ఫాలోడ్ బై ఈసోఫాగస్. సో ఇట్ పాసెస్ ద ప్రొడక్షన్ ఆఫ్ వాయిస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ద మౌత్ టు ద మౌత్ మౌత్ టు ద ఫ్రమ్ ఫుడ్ ఫ్రమ్ ది ఫార్నిక్స్ టు ది స్టమక్ మనకి పంపిస్తుంటుంది, ఓకేనా? మౌత్ నుంచి ఫార్నిక్స్ అనేది ఫుడ్ని స్టమక్ పంపిస్తుందని చెప్తున్నారు. సో ఈసోఫాగస్ లేటర్ ఆన్ ఏంటి, ఫస్ట్ మౌత్, మౌత్ నుంచి ఫార్నిక్స్, ఫార్నిక్స్ నుంచి ఈసోఫాగస్, ఈసోఫాగ్ నుంచి స్టమక్ మనకి ఫుడ్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ రెండింటికి మధ్యలో మనకి ఒక జంక్షన్ లైక్ స్ట్రక్చర్ అనేది మనకి ప్రెజెంట్ అయి ఉంటుంది, ఓకేనా? సో ఈసోఫాగస్కి, స్టమక్కి. సో ఆ జంక్షన్ని మనం ఏమంటాము అంటే కార్డియాక్ ఆర్ఫైస్ అని అంటూ ఉంటారు, ఓకేనా? సో కార్డియాక్ ఆర్ఫైస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎన్ జంక్షన్ బిట్వీన్ ద ఈసోఫాగస్ స్టమక్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈస్ గార్డెడ్ బై కార్డియాక్ స్పింక్టర్ అనమాట, ఓకేనా? సో ఈ కార్డియాక్ ఆర్ఫైస్ అనేది ఏంటి అంటే, సో పిక్చర్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, సో ఈ లివర్ దగ్గర మనకి ప్రెజెంట్ అయిందా చూసారు. సో ఇట్ ఈస్ ఎన్ జంక్షన్ బిట్వీన్ స్టమక్ అండ్ ఈసోఫాగస్ అనమాట, ఓకేనా? సో ఈ రెండింటికి మధ్యలో మనకి ఇట్లాగా ఈ టైప్ ఆఫ్ ఇలా చూస్తున్నారు కదా, సో ఈ పాయింట్ మనం కార్డియాక్ ఆర్ఫైసి అని అంటూ ఉంటాం అనమాట, ఓకేనా? సో ఇది ఏంటి అంటే విచ్ ఈస్ ఎన్వలప్డ్ బై అండ్ కార్డియాక్ స్పెంటర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో యూజువల్లీ మనకి స్టమక్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎన్ జే షేప్ అనమాట, ఓకేనా? జే షేప్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇన్నర్ సర్ఫేస్ వచ్చేసరికి ఏంటంటే లెస్సర్ కర్వేచర్ ఉంటుంది, ఔటర్ సర్ఫేస్ వచ్చేసరికి ఏంటంటే గ్రేటర్ కర్వేచర్ అనేది ఉంటుంది, ఓకేనా? సో పోస్టీరియర్ ఎండ్ ఆఫ్ ఈ స్టమక్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి, సో స్టమక్ యొక్క పోస్టీరియర్ ఎండ్ వచ్చేసరికి మనకి సో స్మాల్ ఇంటెస్టైన్లోకి మనకి ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట బై ది హెల్ప్ ఆఫ్ పైలోరిక్ ఆర్ఫేసి అని అంటూ ఉంటారు, ఓకేనా? స్టమక్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి సో స్మాల్ ఇంటెస్టైన్లోకి మనకి ఎంటర్ అవుతూ ఉంటుంది. సో దీని ద్వారా అంటే పైలోరిక్ ఆర్ఫేసి అని అంటూ ఉంటారు, ఓకేనా? సో పైలోరిక్ ఆర్ఫేసి అంటే సో ఈ పార్ట్ని మనం పైలోరిక్ ఆర్ఫేసి అని అంటూ ఉంటాం. సో ఈ స్టమక్ నుంచి మనకి లేటర్ ఆన్ స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతుంది త్రూ, దేని ద్వారా అంటే ఈ పైలోరిక్ ఆర్ఫేసి ద్వారా మనకి ఎంటర్ అవుతూ ఉంటుంది, ఓకేనా? సో కార్డియాక్ ఆర్ఫేసి అంటే ఇట్ ఈస్ ఎన్ జంక్షన్ బిట్వీన్ ద ఈసోఫాగస్ అండ్ స్టమక్. సో పైలోరిక్ ఆర్ఫేసి అంటే స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి రిలీజ్ అయ్యే త్రూ, దాని ద్వారా రిలీజ్ అయ్యే పార్ట్ని మనం పైలోరిక్ ఆర్ఫేసి అని అంటూ ఉంటాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫైలోరిక్ ఆర్ఫేస్ వచ్చేసరికి ఇట్ ఈస్ గార్డెడ్ బై ఫైలోరిక్ స్పింక్టర్స్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట, ఓకేనా? సో లేటర్ ఆన్ స్టమక్ తర్వాత మనకి నెక్స్ట్ ఫాలో అప్ అయ్యే పార్ట్ ఏంటి అంటే మనకి స్మాల్ ఇంటెస్టైన్ అనమాట, ఓకేనా? సో స్మాల్ ఇంటెస్టైన్కి మెయిన్లీ ఎన్ని పార్ట్స్ అనేవి కన్సిస్ట్ అయ్యి ఉంటుంది అంటే సో ఇట్ ఈస్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ జియోడెనమ్ అండ్ జిజనమ్ అండ్ ఇలియం అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట, ఓకేనా? సో జిజనమ్, డియోడినమ్ అండ్ ఇలియం అనేది మనం చెప్పుకోవచ్చు. సో యూజువల్లీ డియోడినమ్ యొక్క రోల్ అనేది, ఫంక్షన్ అనేది ఏంటంటే ఇట్ అబ్జర్బ్స్ న్యూట్రియన్స్ అనమాట, ఓకేనా? సో ఏవైతే తీసుకుంటున్నామో మనం, సో వాటిని ఏంటి అంటే ఇది, సో డియోడినమ్ వచ్చేసరికి ఏంటి అంటే ఆ ఫుడ్ మెటీరియల్స్లో ఉన్న న్యూట్రియన్స్ని, కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, సో ఫ్యాట్స్ని, ఇవన్నీ లిపిడ్స్ని, ఇవన్నీ ఏంటి అంటే అది అబ్జర్బ్ చేసుకుంటూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు డియోడినమ్. సో జిజనమ్ అండ్ ఇలియం వచ్చేసరికి ఏంటంటే కెమికల్ డైజెషన్లో అది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట, ఓకేనా? సో ఇవి, సో కెమికల్ డైజెషన్ అంటే తీసుకున్న
ఫుడ్లో ఫుడ్ని ఏంటి అంటే సో ద బై ది హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్ని హెల్ప్ఫుల్గా చేసుకొని ఏంటంటే దాన్ని బ్రేక్ డౌన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఎంజైమ్ని హెల్ప్ఫుల్గా చేసుకొని సో తీసుకున్న ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ని ఏంటంటే ఇది బ్రేక్ చేస్తూ ఉంటుంది. ఎంజైమేటిక్ క్లీవేషన్ కూడా అనొచ్చు అనమాట. ఓకేనా? సో జిజినమ్ అండ్ ఈ ఇలియం యొక్క ఫంక్షన్ ఏంటంటే ఎంజైమేటిక్ క్లీవేషన్ కూడా మనం చెప్పుకోవచ్చు. సో యూజువల్లీ స్మాల్ ఇంటెస్టైన్ యొక్క లెంగ్త్ ఎంత ఉంటుంది అంటే ఇట్ ఈస్ మెయిన్లీ సో ఇట్ ఈస్ వెరీ లాంగ్ అనమాట. ఓకేనా? సో 25 feet అనేది ఉంటుంది. సో 7.6 meters అనే యొక్క దాని యొక్క లెంగ్త్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ద గ్రేటర్ లెంగ్త్ అనేది ఏంటంటే సో ఈ లెంగ్త్ ఉండడం వల్ల ఏంటంటే ఇట్ ఫెసిలిటేట్స్ ద కంప్లీట్ డైజెషన్ అనేది మనకి స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది అనేది మనకి చెప్తున్నారు. సో అబ్జర్ప్షన్ ఆఫ్ ఫుడ్ కూడా మనకి సో ఇందులో జరుగుతుంది అనేది మనకి చెప్తున్నారు అనమాట. సో యూజువల్లీ మనకి ఏంటి అంటే సో ఈ సో యూజువల్లీ మనకి ఈ ఎలిమెంటరీ కెనాల్లో వచ్చేసరికి ఏంటి అంటే సో ఈ స్టమక్కి ఏంటంటే మెయిన్లీ 3 parts అనేవి కన్సిస్ట్ అయి ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఫండస్ అని బాడీ ఆర్ కార్పస్ కూడా అంటూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే పైలరస్ కూడా అంటూ ఉంటారండి. స్టమక్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ 3 parts అనమాట. ఓకేనా? సో అవి ఏంటి అంటే ఫండస్, నెక్స్ట్ బాడీ అండ్ ఫైలరస్ అనమాట. ఓకేనా? సో ఫండస్ వచ్చేసరికి ఏంటంటే లార్జెస్ట్ రీజన్ అనమాట. ఓకేనా? సో లార్జెస్ట్ రీజన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ లోవర్ పార్ట్ ఆఫ్ ఫండస్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఈస్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ఫైలరస్ అనమాట. ఓకేనా? సో దీని నుంచి ఫండస్ అనేది దాని యొక్క లోవర్ పార్ట్ అనేది మనకి సెపరేట్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో దీంతో పాటు ఏంటంటే ఫండస్కి ఏంటంటే ఇట్ ఈస్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ కొన్ని ఒక కర్వ్ లైక్ స్ట్రక్చర్ అనేది మనకి ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇట్ ఈస్ అండ్ లెస్సర్ కర్వేచర్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. దాన్ని ఏమంటామంటే ఇన్సిషియరా యాంగ్యులారిస్. ఓకేనా? ఇన్సిషియరా యాంగ్యులారిస్ అని కూడా మనకి అంటూ ఉంటాం. సో ఇది కూడా మనకి ఇట్ ఈస్ అండ్ లెస్సర్ కర్వేచర్లో ఉంటుంది. సో ఈ సైడ్ వచ్చేసరికి మనకి గ్రేటర్ కర్వేచర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దీంతో పాటు ఏంటంటే ఫైలోరిక్ ఏంటి అంటే ఇట్ ఈస్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ 2 parts అనమాట. ఓకేనా? సో ఈ ఫైలోరస్కి ఏంటంటే 2 parts అనేవి ఉంటాయి. ఓకేనా? ఫైలోరిక్ యాంట్రియము, ప్రోఎగ్జమల్, నెక్స్ట్ డిస్టల్ ఫైలోరిక్ ఎట్రియం అని కూడా మనకి అంటూ ఉంటాయి. సో ఈ 2 parts అనేవి పైలోరస్కి మనకి కన్సిస్ట్ అయి ఉంటాయి. సో విచ్ ఈస్ గర్డెడ్ బై అండ్ స్పైలోరిక్ స్పింటర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇంటెస్టైన్ యూజువల్లీ ఏంటంటే ఇట్ ఈస్ లైన్డ్ అప్ బై ఏ మ్యూకస్ ఎపిథీలియం అనేది మనకి తెలుసు. ఓకేనా? స్టమక్ యొక్క వాల్ వచ్చేసరికి ఎపిథీలియల్ మ్యూకస్ లేయర్తో మనకి కవరప్ అయి లైన్ అప్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? సో యూజువల్ ఇంటెస్టైన్కి ఏంటంటే ఇట్ ఈస్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ 3 important స్ట్రక్చర్స్ అనమాట. ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫోల్డ్స్ ఆఫ్ క్రక్రింగ్ అని అంటూ ఉంటారు. అండ్ ఇంటెస్టైనల్ విల్లా కూడా మనకి ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకేనా? సో క్రక్రింగ్ గ్లాండ్స్ అంటూ ఉంటారు అనమాట. సో ఇవి ఏంటి అంటే లైక్ ఫోల్డ్స్ లాగా మనకి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఓకేనా? సో ఇట్లా చూస్తున్నారా? సో ఇవన్నీ ఫోల్డ్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి. సో ఇట్లాగా కానీ ఈ పిక్చర్లో చూస్తే కానీ సో ఈ ఫోల్డ్ లైక్స్ని మనం క్రక్రింగ్స్ అని కూడా మనం అంటూ ఉంటారు. ఓకేనా? క్రక్రింగ్ ఫోల్డ్స్ అని కూడా అంటూ ఉంటారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే విల్లస్ అనమాట. సో విల్లస్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ అండ్ మ్యూకస్ మెంబ్రేన్ ఆఫ్ ఇంటెస్టైన్ అనమాట. సో ఇట్ ఈస్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ కింద మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. విల్లా అని మనకి విల్లా అని సో బ్రష్ లైక్ స్ట్రక్చర్ కూడా మనకి అంటూ ఉంటారు. ఇవి ఏంటంటే ఫుడ్ని అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? మైక్రో విల్లా అని అంటూ ఉంటారు. దే ఆర్ ఏంటంటే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ లాగా మనకి స్టమక్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. ఒక బ్రష్ లాగా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఎందుకని అంటే ఇవి అబ్జర్ప్షన్ ఫుడ్ అబ్జర్ప్షన్కి బాగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ విల్లే వచ్చేసరికి ఏంటి అంటే మనకి పర్ స్క్వేర్ మీటర్కి 20 to 40 అనేది మనకి ప్రెజెంట్ అయి ఉంటాయి. దే ఆర్ అబౌట్ 50 lakhs విల్లా ఇన్ హ్యూమన్ ఇంటెస్టైన్లో మనం చూసుకుంటే కనుక 50 lakhs ఆఫ్ విల్లా అనేది మనకి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో యూజువల్లీ విల్లాస్కి ఏంటి అంటే మనకి గోబ్లెట్ సెల్స్ ఓకేనా? సో గోబ్లెట్ సెల్స్ కానీ ఇవి ప్రెజెంట్ అయ్యాయి. సో గోబ్లెట్ సెల్స్ వచ్చేసరికి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయి అంటే దే ఆర్ ఇంటెస్టైనల్ మ్యూకస్ సెల్ సెల్స్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇవి ఏంటి అంటే దే ఆర్ ది ప్రైమరీ సైట్ ఫర్
న్యూట్రిషన్ డైజెషన్ అనమాట. ఓకేనా? సో న్యూట్రియంట్స్ డైజెషన్ కి, మ్యూకసల్ అబ్జార్ప్షన్ కి ఏంటంటే గో బ్లడ్ సెల్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో న్యూట్రియంట్స్ డైజెషన్ కి, సో మ్యూకసల్ అబ్జార్ప్షన్ కూడా మనకి ఈ విల్లస్ అనేది చాలా, ఈ గో బ్లడ్ సెల్స్ అనేవి ఏంటంటే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయని మనకి చెప్తున్నారు. సో ఈచ్ విల్లకి ఏంటంటే ఇట్ హ్యాస్ యాన్ ల్యాంప్ వెజిల్స్ అనే, లింఫ్ వెజిల్స్ అనే ప్రెసెంట్ ఉంటాయి. సో ఆ లింఫ్ వెజిల్స్ ని మనం ఏమంటామంటే లెసిటల్ సెల్స్ అని అంటూ ఉంటారు. ఓకేనా? సో యూజువల్లీ విల్లస్ కి, ఈచ్ విల్లస్ కి ఏంటంటే ఫోల్ లైక్ స్ట్రక్చర్స్ కి ఏంటంటే మనకి సో లింఫ్ వెజిల్స్ అనే ఉంటాయి. సో ఆ లింఫ్ వెజిల్స్ మనం ఏమంటామంటే లెసిటల్ సెల్స్ అని అంటూ ఉంటాం. సో ఈ లెసిటల్ సెల్స్ అనేవి ఏంటంటే మిల్కీ ఫ్లూయిడ్ రిచ్ లైక్ ఫ్యాట్ అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో లెసిటల్ సెల్స్ వచ్చేసరికి యూజువల్లీ విచ్ ఈస్ సరౌండెడ్ బై ఎ నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ అనేవి మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకేనా? సో ఈచ్ టర్న్ లో ఏంటి అంటే మనం మ్యూకసల్ ఎపిథీలియల్ సెల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో దానికి ఏంటంటే ఈ కాలమనరీ ఎపిథీలియల్ సెల్స్ అండ్ ఫ్యూ గోబ్లెట్ సెల్స్ అనేవి మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. సో యూజువల్లీ విల్లై వచ్చేసరికి దీస్ అండ్ బ్రష్ వాటర్ లైక్ స్ట్రక్చర్, బ్రష్ లాగా మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది అన్నమాట. సో డైజెస్టివ్ లిపిడ్స్ వచ్చేసరికి ఏంటంటే ఆర్ అబ్జర్వ్డ్ ఇంటూ ఏ లెసిటల్ సెల్స్ అనేది మనకి చెప్పుకోవచ్చు. అండ్ షుగర్స్ అండ్ అమైనో యాసిడ్స్ వచ్చేసరికి మనకి క్యాపిలరీస్ లోకి మనకి, సో ఈ బ్లడ్ క్యాపిలరీస్ లోకి ఏంటంటే అబ్జర్వ్ అవుతుంటాయి. సో ఈ షుగర్ అమైనో యాసిడ్స్ హెల్ప్ఫుల్ కదా. సో దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ది బాడీ డెవలప్మెంట్ అండ్ షుగర్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ది ఎనర్జీ సప్లైంగ్కి మన ఇవి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి అని మనకి చెప్తున్నారు. సో ది ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ వచ్చేసరికి ఏంటంటే, సో కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి గ్లూకోజ్ అండ్ ప్రోటీన్స్ వచ్చేసరికి అమైనో యాసిడ్స్ అనేది మనకి చెప్తున్నాం. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే బ్లడ్ క్యాపిలరీస్లోకి మనకి అబ్జర్బ్ అయ్యి మనకి ప్రోటల్ వెయిన్ సిస్టంలోకి ఏంటంటే ఇవి త్రూ అవుట్ సప్లై అవుతూ ఉంటాయి. సో ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసరికి ఏంటంటే, ఫ్యాట్స్ వచ్చేసరికి ఏంటంటే ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిసరాల్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇవి వచ్చేసరికి లెసిటల్ సెల్స్లోకి అబ్జర్బ్ అవుతాయి. సో లింఫాటిక్ సిస్టమ్ లోకి ఇవి లాట్రాన్ ట్రాన్స్పోర్ట్ అవుతాయని మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి అపెండెక్స్ అనమాట. ఓకేనా? సో అపెండెక్స్ లోకి వచ్చేసరికి ఏంటి అంటే, సో ఇట్ ఈస్ ఎన్ పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ది, ఓకేనా? సో దిస్ ఈజ్ ఎన్ పోస్టీరియర్ ఎండ్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్ అనమాట. ఓకేనా? సో ఇట్ ఈస్ లైక్ వామ్ లైక్ స్ట్రక్చర్ లాగా, ఒక ఎట్లాగంటే సో వామ్ ఎలాగైతే ప్రెసెంట్ అయి ఉంటుందో, ఓకేనా? సో అట్లాగా ఒక పురి ఎట్లాగైతే ఉంటుందో, సో అట్లాగా మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో దే ఆర్ వర్మీ ఫామ్. ఓకేనా? ఎత్తు వామ్ ఎట్లాగైతే ఉంటుందో, సో అట్లాగా మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. దానికి అందుకే దీనికి వర్మీ ఫామ్ అపెండెక్స్ అని కూడా మనకి అంటూ ఉంటారు. సో ఇట్ హ్యాస్ నో ఫంక్షనల్ యాక్టివిటీ. అపెండెక్స్ కి మనకి నో ఫంక్షన్ అనేది లేదు. సో త్రూ ఎవల్యూషన్ ప్రాసెస్ ద్వారా దానికి ఏంటంటే దాని యొక్క ఫంక్షన్ అనేది మనకి డిమానిష్ అయిపోయింది అనేది మనకి చెప్తున్నారన్నమాట. సమ్ టైమ్స్ ఇట్ బికమ్స్ ఇన్ఫెక్టెడ్ అండ్ హ్యాస్ టు బి ఆపరేటెడ్ అవుట్ ఫర్ ది పీస్ఫుల్. సో ఒక చాలా మందికి అపెండిసైటిస్, 24 అవర్స్ పెయిన్ అంటూ ఉంటారు కదా, సో అట్లాగే వస్తూ ఉంటుంది. సో ఎందుకు వస్తుందంటే, సో ఈ కొలెస్ట్రాల్ అనేది, ఓకేనా, సో ఈ ఫ్యాట్ అనేది దాని చుట్టూరా మనకి చేరిపోయి కొంత పాసేజ్కి ఏమన్నా హెల్ప్ఫుల్, సో కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటే గనక కొంచెం పాసేజ్కి ఫ్రీగా కాకుండా అవ్వడానికి అవ్వకుండా చేస్తూ ఉంటుందని. సో ఆ టైంలో మనకి ఏంటి అంటే ఈ అపెండిసైటిస్ అనే టైప్ ఆఫ్ పెయిన్ కానీ, నెక్స్ట్ 24 అవర్స్ అంటూ ఉంటారు కదా, సో ఈ టైప్ ఆఫ్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వాటి నుంచి రిలాక్సేషన్ కావాలి కాబట్టి ఏంటంటే వీటిని చాలామంది ఏంటంటే సర్జికల్గా దీన్ని కట్ చేసి తీసేస్తూ ఉంటారు ఫర్ లీడింగ్ ద పీస్ఫుల్ లైఫ్కి మనకి, సో లెట్రోన్ కంటిన్యూ అవ్వడానికి. సో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫెక్ట్ ఏమన్నా అయితే కనుక సో దాన్ని కట్ చేసి తీసేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా? సో ఇట్లాగా మనకి అపెండిక్స్ అనేది, సో ఇట్లాగా మనకు వామ్ లైక్ స్ట్రక్చర్ లాగా మనకి ప్రెజెంట్ అయి ఉంటుంది. సో లార్జ్ ఇంటెస్టైన్లో చూసుకుంటే కనుక, సో లార్జ్ ఇంటెస్టైన్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎన్ ఫాలోడ్ బై ఎన్ లార్జ్ ఇంటెస్టైన్ ఆర్ లార్జ్ ఇంటెస్టైన్ ఆర్ కోలన్ అనేది. సో లేటర్ ఆన్ స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత మనకు వచ్చే పార్ట్ ఏంటంటే లార్జ్ ఇంటెస్టైన్ ఆర్ కోలన్ అంటూ ఉంటాము. ఈ స్పింక్టర్ ఈజ్ ప్రెసెంట్ అట్ దిస్ జంక్షన్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇలియోపోలిక్ స్పింక్టర్ అని అంటూ ఉంటారు. ఓకేనా? సో ఇలాగా మనకి, సో ఈ స్పింక్టర్ ఒక జంక్షన్ లైక్ స్ట్రక్చర్ లాగా మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. దాన్ని ఏంటంటే ఇలియోపోలిక్ వాల్వ్ ఆర్ స్పింక్టర్ అని మనకి అంటూ ఉంటారనమాట. సో ఇట్ హ్యాస్ నో విల్లై అనమాట. విల్లై లైక్ స్ట్రక్చర్ అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో న్యూమరస్ మ్యూకస్ సెక్రెటింగ్ గో బ్లడ్ సెల్స్ అనేవి మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి అనేది మనకి చెప్తున్నారు. సో కోలన్కి వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ మెయిన్లీ హ్యాస్ 3 లింబ్స్ అనమాట. ఓకేనా?
సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అసెండింగ్ కోలన్, సో ట్రాన్స్వర్స్ కోలన్ అండ్ డిసెండింగ్ కోలన్ అని మనకి త్రీ పార్ట్స్ అనే ఉంటాయి. ఓకేనా? సో ట్రాన్స్వర్స్ కోలన్, డిసెండింగ్ కోలన్, అసెండింగ్ కోలన్ అని మనకి త్రీ పార్ట్స్ అనే మనకి ప్రెసెంటే ఉంటాయి. సో డిసెండింగ్ కోలన్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ ఫాలోడ్ బై, సో దీని తర్వాత ఏంటంటే రెక్టమ్ పార్ట్ అనేది వస్తుంది. సో రెక్టమ్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ రిజర్వాయర్ ఫర్ ది ఫేసెస్ అనమాట. ఓకేనా? సో వేస్ట్ డిశ్చార్జెస్కి రెక్టమ్ అనేది హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో రెక్టమ్ తర్వాత మనకు వచ్చే పార్ట్ ఏంటంటే యానల్ కెనాల్ అని అంటూ ఉంటాం. ఓకేనా? దిస్ ఈస్ అన్ యానల్ కెనాల్. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే ఆ వేస్ట్ మెటీరియల్ మొత్తం మనకి యానస్ ద్వారా బయటికి వచ్చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డైజెస్టివ్ గ్లాండ్స్ అనమాట. ఇప్పటి వరకు మనం ఎలిమెంటరీ కెనాల్ గురించి చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే డైజెస్టివ్ గ్లాండ్స్ గురించి చెప్పుకున్నాం. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో డైజెస్టివ్ సిస్టమ్ వచ్చేసరికి యూజువల్లీ కన్సిస్ట్స్ ఆఫ్ టూ టైప్స్ అనమాట. టూ పార్ట్స్ అనేవి ఉంటాయి, టూ కింద డివైడ్ చేశారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎలిమెంటరీ కెనాల్, సెకండ్ వన్ వచ్చేసరికి డైజెస్టివ్ గ్లాండ్స్. ఇప్పటి వరకు మనం ఎలిమెంటరీ కెనాల్ గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు నేను లేటర్ ఆన్ మనం డైజెస్టివ్ గ్లాండ్స్ గురించి మనం చెప్పుకున్నాం. యూజువల్లీ ఈ గ్లాండ్స్ వచ్చేసరికి ఏంటంటే మెయిన్లీ మనకి ఫైవ్ టైప్స్ అనమాట. సెలివరీ గ్లాండ్స్ అని, లివర్ అని, ప్యాంక్రియాస్ అని, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అని, ఇంటెస్టైన్ గ్లాండ్స్ అని మనకి ఫైవ్ కింద డివైడ్ చేశారన్నమాట. ఓకేనా? సో యూజువల్లీ ఎంజైమ్స్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే దే ఆర్ బయోలాజికల్ కెటలిస్ట్ అని మనం చెప్పుకుంటాం. సో కెటలిస్ట్ యొక్క రోల్ ఏంటి అంటే ఇట్ స్పీడ్ అప్స్ ది రియాక్షన్ బట్ ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద రియాక్షన్ అనమాట. ఓకేనా? సో ఈ మెటబాలిక్ రియాక్షన్ ఏంటి అంటే కెమికల్ రియాక్షన్ ఏంటంటే స్పీడప్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది కానీ సో ఇట్ మే నాట్ బి ఇన్వాల్వ్ ఇన్ అనమాట. ఓకేనా? సో అది మాత్రం చేంజ్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది. సో ఎంజైమ్స్ కూడా మనకి ఈ రియాక్షన్ కెమికల్ రియాక్షన్ స్పీడప్ చేయడానికి మనకి హెల్ప్ఫుల్ అవుతాయి అనేది మనకి చెప్తున్నారు అనమాట. ఓకేనా? సో దే ఆర్ కాల్డ్ యాజ్ మెటబాలిక్ కెటలిస్ట్ అని కూడా మనకి అంటూ ఉంటారు ఎంజైమ్స్. దే ఆర్ సాల్యుబుల్ అండ్ కొలైడల్ సబ్స్టెన్స్ అనమాట. ఓకేనా? సో దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ది గ్రేట్ యాక్టివిటీ, స్పెసిఫిసిటీ అండ్ ససెప్టబిలిటీ టు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పిహెచ్, టెంపరేచర్ అండ్ అదర్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్. సో వీటిని బట్టి ఎంజైమ్స్ అనేవి మనకి లోన సో యాక్ట్ అవుతా ఉంటాయి. ఓకేనా? సో పిహెచ్ని బేస్ చేసుకొని, టెంపరేచర్ బేస్ చేసుకొని, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ని బేస్ చేసుకొని ఎంజైమ్ అనేది దాని యొక్క ఫంక్షన్ని ఏంటి అంటే పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో పిహెచ్ కానీ టెంపరేచర్ కానీ మనకి చాలా ఇంపార్టెంట్. ద థేమ్ ఎంజైమ్స్ ఆర్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై కుహ్నే. ఓకేనా? సో కొహ్నే అన్న ఆయన ఏంటి అంటే మనకి ఫస్ట్ ఎంజైమ్స్ని ఏంటంటే ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకేనా? సో వీటిని రికగ్నైజ్ చేస్తారని చెప్తున్నారు 1878. ద సబ్స్టెన్స్ ఆన్ విచ్ అన్ ఎంజైమ్ యాక్ట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్స్ట్రాట్ అని అంటూ ఉంటారు. సో దాని మీద యాక్ట్ చేసే దాన్ని, ఎంజైమ్ యాక్ట్ చేసే సబ్స్టెన్స్ మనం సబ్స్ట్రాట్ అంటాము. సో ప్రొడ్యూస్ అయ్యే రిజల్ట్ని మనం ఏమంటాము అంటే ఎంజైమ్ ద్వారా ఆ సబ్స్టెన్స్ అనేది యాక్టివేట్ అయ్యి ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్ని మనం ఏమంటామంటే, రిజల్ట్ని ఏమంటామంటే ఫైనల్ ప్రొడక్ట్ అని అంటూ ఉంటాం ఆర్ ఎండ్ ప్రొడక్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లాక్టోస్ ఇట్ ఈస్ అన్ మిల్క్ ప్రోటీన్ అని అంటూ ఉంటాము. సో ఇది ఏంటంటే మనకి లాక్టేజ్ ద్వారా, ఈ లాక్టేజ్ ఎంజైమ్ ద్వారా ఏంటి అంటే బై హెల్ప్ఫుల్ చేసుకొని మనకి లాక్టేజ్ గ్లూకోజ్ని, గ్యాలక్టోస్ని మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నాం. సో లాక్టోస్ వచ్చేసరికి సబ్స్ట్రేట్, సో లాక్టేజ్ వచ్చేసరికి ఎంజైము, సో ఎండ్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి లాక్టేజ్ గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోస్ అనేవి ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి మనకి చెప్తున్నాయి. సో సమ్ ఎంజైమ్స్ అనేవి ఏంటంటే ఆర్ ఫార్మ్డ్ ఆఫ్ ప్రోటీన్స్. సో మనకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా? సో ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ బట్ ఆల్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ఎంజైమ్స్ అనేది మనకి తెలుసు. ఓకేనా? సో అన్ని ఎంజైమ్స్ ప్రోటీన్సే, కానీ ప్రోటీన్స్ అన్ని ప్రోటీన్స్ ఎంజైమ్స్ అయితే కావు అనేది తెలుసు మనకి. అవునా? సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఎమ్ఎల్ఏస్, యూరియాస్, సో ఇవన్నీ మనకి ఎంజైమ్స్ అనమాట. ఓకేనా? బట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఎంజైమ్స్ ఏంటంటే ఇన్ అడిషనల్ టు ది ప్రోటీన్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎపో ఎంజైమ్ అనేది మనం అంటూ ఉంటాము. సో అన్ ఎంజైమ్ కంపోజ్డ్ ఆఫ్ దీస్ టూ కాంపోనెంట్స్ ఈస్ కాల్డ్ యాజ్ హోలో ఎంజైమ్స్ అని అంటూ ఉంటారు. ఓకేనా? సో ఎపో ఎంజైమ్ని నెక్స్ట్ ప్రోస్టియటిక్ గ్రూప్ అని అంటూ ఉంటారు. సో ప్రోస్టేటిక్ గ్రూప్ని నేను దీన్ని కలిపి మనం ఏమంటాము అంటే, సో ప్రోస్టేటిక్ గ్రూప్ వచ్చేసరికి ఏంటంటే, సో బట్ ఇన్ సమ్ ఆఫ్ ద ఎంజైమ్స్లో ఏంటంటే ఇన్ ఎడిషన్ టు ది ప్రోటీన్కి ఏంటంటే టూ నాన్ ప్రోటీన్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో కొన్ని టైప్ ఆఫ్ ఎంజైమ్స్లో ఏంటి అంటే, సో ప్రోటీన్ పార్ట్తో పాటు కొన్ని నాన్ ప్రోటీన్ గ్రూప్స్ కూడా ఉంటుంటాయి. దాన్ని ఏమంటామంటే ప్రోస్టేటిక్ గ్రూప్స్ అని అంటూ ఉంటారు.
సో ఈ ఎపో ఎంజైమ్ ప్రోసిథిక్ గ్రూప్ ప్రోటీన్ పార్ట్ ని ఎపో ఎంజైమ్ అంటారు. సో ఈ ప్రోటీన్ పార్ట్ తో పాటు నాన్ ప్రోటీన్ గ్రూప్ ఉంటే దాన్ని ప్రోసిథిక్ గ్రూప్ గ్రూప్ అని అంటూ ఉంటారు. సో ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాము అంటే హోలో ఎంజైమ్ అని అంటూ ఉంటారు. ఓకేనా? సో హోలో ఎంజైమ్ అంటే ఏంటి? ఎపో ఎంజైమ్ ప్లస్ ప్రోసిథిక్ గ్రూప్ ని మనం హోలో ఎంజైమ్ అని అంటూ ఉంటాము. సో జైమేస్ అండ్ ది జైమోజిన్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి టూ ఎంజైమ్స్ గురించి చెప్తున్నారు, జైమేజ్ అండ్ జైమోసిన్. ఓకేనా? సో ఇట్ ఈస్ ఎన్ ఎంజైమ్ విచ్ ఈస్ సెక్రీటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ సబ్స్ట్రేట్, ఈస్ కాల్డ్ యాజ్ జైమేజ్ అని అంటూ ఉంటారు. ఓకేనా? సో ఏంటి అంటే, సో దీన్ని ఈ జైమేజ్ ని, సో సబ్స్ట్రేట్ అనేది ఏంటంటే సబ్స్ట్రేట్ మీద జైమేజ్ అనేది యాక్టివేట్ అయితే గనక, ఓకేనా, సో దీని యొక్క రోల్ వల్ల సబ్స్ట్రేట్ అనేది ఫైనల్ ప్రొడక్ట్ చేస్తే దాన్ని మనం జైమేజ్ అని అంటూ ఉంటారు. సో ఆల్ ఎండో ఎంజైమ్స్ ఆర్ ఆఫ్ దిస్ టైప్ అనమాట. ఆల్ ఎండో ఎంజైమ్స్ మనకి జైమేజ్ ఎంజైమ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో సమ్ ఎంజైమ్స్ అనేవి ఏంటంటే ఆర్ సెక్రీటెడ్ ఇన్ ఏ ఇన్యాక్టివ్ ఫామ్లో మనకి కొన్ని ఎంజైమ్స్ అనేవి మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే జైమోజిన్ కానీ లేకుంటే ప్రో ఎంజైమ్స్ కానీ ఆర్ ప్రీ ఎంజైమ్స్ కానీ అంటూ ఉంటారు. సో జైమోజైమ్స్ వచ్చేసరికి ఏంటంటే లేటర్ ఆన్ మనకి యాక్టివ్ ఎంజైమ్స్ కింద మనకి అవి కన్వర్షన్ అనేవి జరుగుతూ ఉంటాయి బై ది హెల్ప్ ఆఫ్ సమ్ యాక్టివేటింగ్ ఏజెంట్స్ ద్వారా. సో జైమోజైమ్స్ ఇన్యాక్టివ్ ఫామ్ నుంచి యాక్టివ్ ఫామ్కి మనకి కన్వర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రిప్సిన్ వచ్చేసరికి ఏంటంటే ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. సో ట్రిప్సిన్ని ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్నప్పుడు ట్రిప్సినోజెన్ అని అంటాము. సో అది యాక్టివ్ ట్రిప్సిన్లోకి మనకి కన్వర్షన్ జరిగితే గనక సో ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు యాక్టివ్ ట్రిప్సిన్ ఫ్రమ్ ద ట్రిప్సిన్ ఆర్ ఎంటెరోపెప్టిడేస్ అని అంటూ ఉంటారు. ఓకేనా? సో యాక్టివ్ ఫామ్ నుంచి, సో ఇన్యాక్టివ్ ఫామ్ నుంచి యాక్టివ్ ట్రిప్సిన్ కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ఎంజైమ్స్ అనేవి ఏంటంటే దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై రివర్సిబిలిటీ ఆఫ్ దేర్ యాక్షన్. ఓకేనా? సో దే కెన్ బి రివర్సిబుల్ అనమాట. ఓకేనా? సో ఎంజైమ్స్ యాక్టింగ్ దే డైరెక్షన్స్ అనమాట. ఓకేనా? గ్లూకోవన్ ఫాస్ఫేట్ తీసుకుంటే కనుక, సో ఫాస్ఫో గ్లూకో మ్యూటేజ్ ద్వారా ఏంటంటే గ్లూకో 6 ఫాస్ఫో గ్లూకో మ్యూటేజ్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ కింద ఇచ్చారు. సో నెక్స్ట్ టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ అనేది ఎట్లా ఉంటుంది ఎంజైమ్స్ మీద అనేది చెప్తున్నారు అనమాట. ఓకేనా? సో ఈ ఏ ఎంజైమ్ అయినా సరే ఏంటంటే ఇట్ క్యాన్ వర్క్స్ అట్ ది పర్టికులర్ టెంపరేచర్ అనమాట. ఓకేనా? ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక ఎంజైమ్ అనేది పెర్ఫామ్ చేస్తుంది అనేది మనకి చెప్తున్నారు. సో పిహెచ్ కూడా ఏంటంటే మనకు ఆప్టిమమ్ పిహెచ్ దగ్గర మాత్రమే అనేది ఎంజైమ్స్ అనేవి పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. దాని యొక్క యాక్షన్ అనేది దాని యొక్క ఫంక్షన్ అనేది చూపిస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో ది ఎఫెక్ట్ ఆఫ్ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్. ఓకేనా? సో ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది బట్టి కూడా మనకి దాని రియాక్షన్ అనేది ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. ఓకేనా? సో ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ దాని యొక్క క్వాంటిటీని బట్టి కూడా, ఓకేనా, మనకి రియాక్షన్, ఓకేనా, మెటబాలిక్ రియాక్షన్ అనేది కెమికల్ రియాక్షన్ అనేది ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో అన్ ఎంజైమ్ వర్క్స్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఏ లో క్వాంటిటీ. ఒకవేళ ఎంజైమ్ అనేది ఏంటి అంటే కెమికల్ రియాక్షన్, ఒకవేళ అది తక్కువ ఉన్నా సరే అది రియాక్షన్ అనేది ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో ద వెలాసిటీ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంజైమ్స్. ఓకేనా? సో రియాక్షన్ యొక్క అది ఎంత ఫాస్ట్ గా జరగాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇట్ బేస్డ్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ అన్ ఎంజైమ్. ఎంజైమ్ యొక్క క్వాంటిటీని బట్టే మనకి రియాక్షన్ అనేది ఉంటుంది అనేది మనకి చెప్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ తక్కువ అమౌంట్లో ఉంటే కొంచెం రియాక్షన్ అనేది స్లో, టైం పీరియడ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఒకవేళ ఎంజైమ్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటే కనుక రియాక్షన్ అనేది త్వరగా జరుగుతుంది అనేది, విత్ ఇన్ ఏ లెస్ టైం పీరియడ్లో మనకి రియాక్షన్ అనేది జరుగుతుంది అనేది మనకి చెప్తున్నారు. సో అండ్ ఇంక్రీజ్ ఆఫ్ ఏ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ విల్ రిలీజ్ అట్ ఏ ఫస్ట్ ఇన్ ఏ ర్యాపిడ్ ఇంక్రీజ్. సో ద ఇంక్రీజ్ ఇన్ ఏ రేట్ ఆఫ్ రియాక్షన్ బిగిన్స్ టు స్లో డౌన్. ఓకేనా? సో ఫస్ట్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే ఫస్ట్ అనేది అది స్పీడప్ అవుతుంది. సో లేటర్ ఆన్ అనేది అది స్లో డౌన్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో దెర్ ఆర్ ఏ దెర్ ఈస్ ఎన్ వన్ జీన్ ఫర్ ఏ వన్ ఎంజైమ్. ఓకేనా? ఒక ఎంజైమ్ అనేది మనకి అది పెర్ఫామ్ చేయాలి, యాక్టివ్గా ఉండాలి, ఫంక్షనల్గా ఉండాలి అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎన్ జీన్ అనమాట. ఓకేనా? సో సిమిలర్లీ దెర్ ఈస్ ఎన్ వన్ ఎంజైమ్ ఫర్ వన్ సబ్స్ట్రేట్ అనమాట. ఓకేనా? సో అట్లాగే ఒక సబ్స్ట్రేట్కి ఒక ఎంజైమ్ మాత్రమే మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. పర్టికులర్గా స్పెసిఫిసిటీ అనేది చాలా యాక్యురేట్గా ఉంటుంది. దట్ ఈస్ ద ఈచ్ ఎంజైమ్ విల్ రియాక్ట్ విత్ ఏ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఎన్ సబ్స్ట్రేట్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ సబ్స్ట్రేట్ అని.
ఎందుకంటే పర్టికులర్ టైప్ ఆఫ్ ఎంజైమ్ పర్టికులర్ టైప్ ఆఫ్ సబ్స్ట్రేట్ కు మాత్రమే అది రియాక్ట్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నాను. సో దిస్ ప్రాపర్ దిస్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ ఎంజైమ్ ఈస్ కాల్డ్ స్పెసిఫిసిటీ ఆఫ్ ఎంజైమ్స్. ఓకేనా, పర్టికులర్ టైప్ ఆఫ్ సబ్స్ట్రేట్ కి పర్టికులర్ టైప్ ఆఫ్ ఎంజైమ్ మాత్రమే అది యాక్టివ్ అవ్వగలదు, ఓకేనా, రియాక్ట్ అవ్వగలదు అనేది మనకి చెప్తున్నాయి. యూజువల్లీ మనకి ఎంజైమ్స్ అనేవి ఏంటంటే సిక్స్ కింద డివైడ్ చేశారనమాట. ఓకేనా, సిక్స్ మేజర్ క్లాసెస్ కింద మనకి డివైడ్ చేశారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఆక్సిడో రిడక్టేజెస్ కింద, ట్రాన్స్ఫరేజెస్ కింద, హైడ్రోలేజెస్ కింద, లయేజెస్ కింద, ఐసోమరేజెస్ కింద, లైగేజెస్ కింద మనకి డివైడ్ చేస్తూ ఉంటారు. సో ఆక్సిడో రిడక్టేజ్లోకి వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ బయాలజీ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ డివిజన్స్లో రెండిట్లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఆక్సిడో రిడక్టేజ్ అనేది మనం చెప్తూ ఉన్నాము. సో ఆక్సిడేషన్ మీన్స్ అనేది ఏంటి అంటే సో ది ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, సో రిడక్షన్ మీన్స్ అనేది ఏంటి అంటే సో ఇట్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట. ఓకేనా, సో ఆక్సిడో రిడక్టేజెస్కి ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటి అంటే లాక్టిక్ డిహైడ్రోజనేజ్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, లాక్టిక్ డిహైడ్రోజనేజ్ అనేది ఏంటంటే సో ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆక్సిడో రిడక్టేజ్ అనేది మనకి చెప్పుకోవచ్చు. సో ఇట్ కన్వర్ట్స్ ది లాక్టిక్ డిహైడ్రేషనేజ్. ఓకేనా, సో ఇది ఏంటి అంటే ఏం కన్వర్ట్ చేస్తుంది అంటే లాక్టిక్ యాసిడ్ ని పైరువిక్ యాసిడ్ కింద, పైరువిక్ యాసిడ్ ని ఆర్ లాక్టిక్ వైస్ వర్సా అనమాట. ఓకేనా, దాని కింద మనకి లాక్టిక్ డిహైడ్రేషనేజ్ అనేది మనకి కన్వర్షన్ అనేది చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో ద ఫాలోయింగ్ ఆర్ ది ఆక్సిడో రిడక్టేజెస్ అనేది మనకి చెప్తున్నారు అనమాట. ఓకేనా, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆక్సిడో రిడక్టేజెస్ లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ ఎంజైమ్ వచ్చేసరికి ఏంటి అంటే డిహైడ్రోజనేజెస్ అని అంటూ ఉంటారు. ఓకేనా, సో డిహైడ్రోజనేజ్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఎంజైమ్. సో ఇట్ కెటలైజెస్ ద రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్రమ్ ది వన్ సబ్స్ట్రేట్ అండ్ పాసెస్ ఇట్ టు ది సెకండ్ సబ్స్ట్రేట్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ టూ సబ్స్ట్రేట్స్ అనేవి తీసుకున్నాం, ఏహెచ్ టూ అండ్ బి అని. ఓకేనా, సో ఈ రెండింటిని మనం తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే సో ఈ ఫస్ట్ సబ్స్ట్రేట్ నుంచి తీసి రిమూవ్ చేసి హైడ్రోజన్ ని సెకండ్ సబ్స్ట్రేట్ కి ఇస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఏమంటామంటే డిహైడ్రోజనేజ్ టైప్ ఆఫ్ ఎంజైమ్స్ అని అంటూ ఉంటాం. సో డిహైడ్రోజనేజ్ ఎంజైమ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఒక సబ్స్ట్రేట్ యొక్క హైడ్రోజన్ ని తీసి సెకండ్ సబ్స్ట్రేట్ యొక్క దానికి యాడ్ చేస్తూ ఉంటే కనుక దాన్ని మనం డిహైడ్రోజనేజెస్ ఎంజైమ్స్ అని అంటూ ఉంటాం. సో ఆక్సిడేజెస్ వచ్చేసరికి ఏంటంటే దీస్ ఆర్ ఆల్సో ఎన్ ఎంజైమ్స్ ఆఫ్ ఆక్సిడో రిడక్టేజెస్ అనమాట. సో ఇవి వచ్చేసరికి ఏంటి అంటే సో హైడ్రోజన్ ని ఏంటంటే ఒక సబ్స్ట్రేట్ నుంచి తీసి ఇట్ డైరెక్ట్లీ పాసెస్ ఇట్ టు ది ఆక్సిజన్ అనమాట. ఓకేనా, ఆక్సిజన్ కి ఈ హైడ్రోజన్ అనేది వెళ్ళి బాండ్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఆక్సిడేజ్ ఎంజైమ్స్ అని అంటాం. ఆక్సిడేజ్ ఎంజైమ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే హైడ్రోజన్ తీసుకెళ్లి ఆక్సిజన్ తో బైండ్ అప్ చేయడం అనమాట. దాన్ని మనం ఆక్సిడేజెస్ అని అంటూ ఉంటాము. సో ఆక్సిజనేజెస్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఇవి వచ్చేసరికి ఏంటంటే ఆక్సిజన్ ని డైరెక్ట్ గా మనకి ఈ సబ్స్ట్రేట్స్ కి ఇస్తూ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఆక్సిజనేజెస్ అని అంటూ ఉంటాం. సో ట్రాన్స్ఫరేజెస్ కి వచ్చేసరికి ఏంటి అంటే సో ట్రాన్స్ఫరేజెస్ వచ్చేసరికి ఏంటంటే ఒక సబ్స్ట్రేట్ నుంచి ఇంకో సబ్స్ట్రేట్ కి గ్రూప్ ట్రాన్స్మిషన్ అనేది ఉంటే గనక. ఓకేనా, సో ఎక్స్ వచ్చేసరికి గ్రూప్ యాటమ్స్ అని అంటూ ఉంటాం. సో దీన్ని ఏంటంటే ఒక సబ్స్ట్రేట్ నుంచి ఏ నుంచి బికి, బి నుంచి ఏకి అట్లాగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి కనుక దాన్ని మనం ట్రాన్స్ఫరేజెస్ అని అంటూ ఉంటారు. అందుకే కదా దీన్ని ట్రాన్స్ఫరేజెస్ అని అంటూ ఉన్నారు. ఓకేనా, సో ఏ ఎక్స్ ప్లస్ బి అని అన్నారు. సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ సో ఇట్ కెటలైజెస్ సో ఫ్రమ్ సో ఈ గ్రూప్ ని ఎక్స్ గ్రూప్ ని ఏ నుంచి బికి మనకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది. దీన్ని మనం ట్రాన్స్ఫరేజెస్ అని అంటూ ఉంటాం. సో హైడ్రోలేజెస్ వచ్చేసరికి ఏంటి అంటే సో హైడ్రోలేజెస్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ బ్రేక్ డౌన్స్ ద హైడ్రోజన్ బాండ్స్ అండ్ ఫార్మ్స్ ఎన్ న్యూ హైడ్రోజన్ బాండ్స్ ని మనం ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఏంటంటే డైరెక్ట్ ఎడిషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అక్రాస్ ఏ బాండ్ విచ్ ఇస్ క్లీవ్డ్. ఓకేనా, ద హైడ్రోలేజెస్ ఆర్ డివైడెడ్ ఇన్ టు మెయిన్ సబ్ క్లాసెస్ ఆన్ ద నేచర్ ఆఫ్ బాండ్ ఆర్ గ్రూప్ బీయింగ్ ఆర్ గ్రూప్ బీయింగ్ హైడ్రోలైజ్డ్ అనమాట. ఓకేనా, సో ద వేరియస్ సబ్ క్లాసెస్ వచ్చేసరికి ఎస్టరేజెస్ కానీ సో ఇతర ఏజెస్ కానీ పెప్టైడేజెస్ కానీ గ్లైకోసైడేజెస్ కానీ ఫాస్ఫేటేజ్ ఇవన్నీ ఏంటంటే హైడ్రో. ఓకేనా, సో ఇవన్నీ వచ్చేసరికి హైడ్రోలైజెస్లో ఎంజైమ్స్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లయేజెస్ అని అంటూ ఉంటారు. ఓకేనా, సో లయేజెస్ అంటే ఏంటి అంటే ఇట్ మెయిన్లీ ఏంటంటే ఇట్ కెటలైజెస్ ద
और रिमूव्स द हाइड्रोजन गाने ऑक्सीजन गानी సెమినల్ వచ్చేసరికి అమోనియా వచ్చేసరికి నైట్రోజన్ హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ సో వీటన్నిటిని ఏంటి అంటే సో వీటి నుంచి ఏంటంటే డబుల్ బాండ్స్ని కానీ న్యూ గ్రూప్స్ని కానీ ఏంటంటే సపరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, వాటిని రిమూవ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో వితౌట్ హైడ్రోలిసిస్ అండ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ కానీ ప్రాసెస్ లేకుండా అదర్ దెన్ ద హైడ్రోలిసిస్ అనమాట లైయేసెస్ వచ్చేసరికి. సో వీ అదర్ దెన్ ద హైడ్రోలిసిస్ అయితే కనుక బ్రేక్ డౌన్ అనేది అదర్ దెన్ ద హైడ్రోలిసిస్ అయితే కనుక దాన్ని మనం లైయేసెస్ అని అంటూ ఉంటాం. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఏంటంటే ఆల్డోలేజెస్ కానీ ఎనోలోజెస్ కానీ ఫ్యూమరేజెస్ కానీ హైడ్రోలేజ్ కానీ పైరువేట్ కానీ సో డికార్బోక్సిలేస్ ఇవన్నీ మనం లైయేసెస్ అని అంటూ ఉంటాం. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఐసోమరేజెస్ ఆర్ మ్యూటేజెస్ అని అంటూ ఉంటారు. ఓకేనా, సో ఐసోమరేజెస్ ఆర్ మ్యూటేజెస్. సో ఐసోమరేజెస్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇట్ లీడ్స్ టు ది ఫార్మేషన్ ఆఫ్ సబ్స్ట్రేట్ ఐసోమర్స్ అని మనకు అంటూ ఉంటారు. ఓకేనా, సో సబ్స్ట్రేట్ ఐసోమర్స్ ని మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ ది ఇంక్లూడ్స్ ఆల్ ఎంజైమ్స్ విచ్ క్యాటలైజెస్ ది ఐసోమరైజేషన్. సో ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ ది కన్వర్షన్ ఆఫ్ వన్ కాంపౌండ్ టు ఇట్స్ టు ది ఐసోమర్స్ అనేది మనకి చెప్తాం. సో అసలు ఐసోమర్స్ అంటే ఏంటి? ఓకేనా, సో ఐసోమర్స్ అంటే ఏంటంటే టూ ఆర్ మోర్ కాంపౌండ్స్ కి సేమ్ ఫార్ములా ఉండి డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ఆటమ్స్ ఉంటే గనక ఇన్ ద మాలిక్యూల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆటమ్స్ మాలిక్యూల్ లో మనం ఒక మాలిక్యూల్ తీసుకుంటే ఒక కాంపౌండ్ తీసుకుంటే టూ డిఫరెంట్ కాంపౌండ్స్ తీసుకుంటే సేమ్ ఫార్ములా అనేది ఉంటుంది. బట్ మాలిక్యూల్స్ లో ఆటమ్స్ అనేవి ఏంటంటే మనకి డిఫరెంట్ గా అరేంజ్ అయితే గనక దాన్ని మనం ఏమంటామంటే ఐసోమర్స్ అని అంటూ ఉంటాం. ఓకేనా, సో దీంట్లో ఏంటంటే ఐసోమర్స్ ని ఫార్మేషన్ చేస్తూ ఉంటే దాన్ని ఐసోమరేజెస్ అని అంటూ ఉంటారు. సో లైయేజెస్ వచ్చేసరికి ఏంటి అంటే లైగేజెస్ వచ్చేసరికి ఏంటి అంటే ఆర్ సింథేసిస్ అని అంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే మనకి టూ మాలిక్యూల్స్ ని ఏంటంటే బాండ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, సో లైయేజెస్ కి లైగేజెస్ కి డిఫరెన్స్ అంటే ఏంటి అంటే లైయేజెస్ వచ్చేసరికి రిమూవ్ చేస్తుంది ఆర్ బ్రేక్ చేస్తూ ఉంటుంది. లైగేజెస్ వచ్చేసరికి ఎప్పుడు మనకి బైండ్ చేస్తూ ఉంటుంది అనమాట, అది మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఓకేనా, సో ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ ది జాయినింగ్ ద టూ మాలిక్యూల్స్ కపుల్డ్ విత్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ పైరోఫాస్ఫేట్ బాండ్ ఆఫ్ ఏటీపీ ఆర్ ఏడీపీ అనేది మనకి చెప్తున్నారు. ఏడీపీ నుంచి ఏటీపీ కింద ఏటీపీ నుంచి ఏడీపీ కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు అనమాట. సో వీటి నుంచి బ్రేక్ డౌన్ అవుతుంది పైరోఫాస్ఫేట్ ఓకేనా ఏటీపీ నుంచి ఏడీపీ కింద కన్వర్షన్ చేయడానికి వీటికి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి కోఎంజైమ్స్ ఆర్ కోఫాక్టర్స్ అని అంటూ ఉంటారు. ఓకేనా, సో ఈ కోఎంజైమ్స్ కోఫాక్టర్స్ అంటే ఏంటి అంటే సో ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతున్నప్పుడు అదర్ దెన్ ద ఎంజైమ్స్ అనమాట. ఓకేనా, సో అదర్ దెన్ ద ఎంజైమ్స్ ఇప్పుడు ఆ సబ్స్ట్రేట్ లో ఏంటంటే యాక్టివేట్ అవ్వడానికి ఫైనల్ ప్రొడక్ట్ ఫామ్ చేయడానికి సో ఎంజైమ్స్ కన్నా ఓకేనా సో వీటితో పాటు కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి, వాటిని మనం ఏమంటామంటే కో ఎంజైమ్స్ ఆర్ కో ఫ్యాక్టర్స్ అని అంటూ ఉంటారు. సో కో ఎంజైమ్స్ వచ్చేసరికి ఏంటంటే నాన్ ప్రాఫిట్ మేకింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అని అంటూ ఉంటారు. ఓకేనా, సో దే ఆర్ నాన్ ప్రాఫిట్ మేకింగ్ ఆర్గానిక్ కాంపౌండ్. దీని యొక్క రోల్ అనేది ఏమి ఉండదు, కాకపోతే ఇది లేకపోతే కెమికల్ రియాక్షన్ అనేది జరగదు అనేది చెప్తున్నారు. సో కో ఎంజైమ్స్ అనేవి ఏంటంటే ది ఆర్ లైక్ క్యారియర్ మాలిక్యూల్స్ కింద మనకి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో కాంజుగేషన్ విత్ ఏ పర్టికులర్ ఎంజైమ్ అనేది యాక్టివేట్ అవ్వాలంటే కో ఫ్యాక్టర్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. సో కో ఎంజైమ్స్ మేబీ టైట్లీ బాండ్ టు ది ఎపో ఎంజైమ్స్ కి మనకి ఈ ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ఎంజైమ్స్ కి ఏంటంటే మనకి వెళ్ళి అటాచ్ అవుతూ ఉంటాయి. సో అలా అటాచ్ అవ్వడం వల్ల ఏంటంటే మేబీ ఈజీలీ డిసోసియేట్ ఫ్రమ్ ఇట్. ఓకేనా, సో ఎపో ఎంజైమ్స్ అనేవి ఏంటి అంటే సో వీటికి వెళ్ళి అండ్ అవ్వడం వల్ల ఏంటంటే దే కెన్ బి డిసోసియేట్ అనమాట, దే బికమ్ ఫంక్షనల్. సో సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ కో ఎంజైమ్స్ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే సో ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ద యాక్టివ్ స్టేట్ ఆఫ్ అన్ ఎంజైమ్. ఓకేనా, ఎంజైమ్ అనేది యాక్టివ్గా దాని యొక్క యాక్టివ్ సైట్ అనేది యాక్టివేట్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనకి కో ఎంజైమ్స్ అనేవి ఉండాలి. సో లైక్ ఎంజైమ్స్ కో ఎంజైమ్స్ ఆల్సో మే రిమైన్ అన్చేంజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద రియాక్షన్. ఓకేనా, సో ఎంజైమ్స్ లాగే కో ఎంజైమ్స్ కూడా ఏంటంటే టిల్ ది ఎండ్ ఆఫ్ రియాక్షన్ వరకు ఏంటంటే అవి ఏమి చేంజ్ అయితే అవ్వు అనేది చెప్తున్నారు. దే ఆర్ నాన్ ప్రోటీన్స్, దే హ్యావ్ ఏ లో మాలిక్యులర్ వెయిట్ అనేది కూడా మనకి చెప్తున్నారు. సో దే ఆర్ హీట్ స్టేబుల్ అనేది కూడా మనకి తెలుస్తుంది. సో కో ఎంజైమ్స్ కెనాట్ ఫంక్షన్ వితౌట్ అన్ ఎంజైమ్. సో కో ఎంజైమ్స్ అనేవి ఎంజైమ్స్ లేకుండా ఫంక్షనల్ గా మనకి అవ్వవు. ఎంజైమ్ కెన్ యాక్ట్ వితౌట్ ఏ కో ఎంజైమ్.
సో కో ఎంజైమ్ వచ్చేసరికి ఎంజైమ్ లేకుండా యాక్టివేట్ అవ్వలేదు కానీ ఎంజైమ్ మాత్రం కో ఎంజైమ్ లేకుండా మాత్రం యాక్టివేట్ అవ్వగలదు అనేది మనకి చెప్తున్నారు రివర్స్ అన్నమాట. So many coenzymes are closely related to the vitamins and are derivatives of vitamins అని కూడా మనకి చెప్తున్నారు. సో కోఎంజైమ్స్ అనేవి ఏంటంటే దే ఆర్ మోస్ట్లీ విటమిన్స్ అనేది కూడా మనకి చెప్తున్నారు. సో ఇంపార్టెంట్ కోఎంజైమ్స్ వచ్చేసరికి ఏంటంటే నికోటినమైడ్ అడెనైన్ డైన్ న్యూక్లియోటైడ్, నికోటినమైడ్ అడెనైన్ డైన్ న్యూక్లియో ఫాస్ఫేట్, నెక్స్ట్ ఫ్లావిన్ మోనో న్యూక్లియోటైడ్, ఫ్లావిన్ అడెనైన్ డైన్ న్యూక్లియోటైడ్, కోఎంజైమ్ క్యూ, సైటోక్రోమ్స్ కోఎంజైమ్ ఏ, ఎసిటైల్ కోఎంజైమ్ ఏ, నెక్స్ట్ థయామిన్, ఫైరోఫాస్ఫేట్. సో ఇవన్నీ మనకి కోఎంజైమ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రోటీన్స్ కానీ ఈ కార్బోహైడ్రేట్స్ కానీ లిపిడ్స్ కానీ ఎట్లా డైజెస్ట్ అవుతాయి అనేది మనకి చెప్తున్నారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎట్లా డైజెస్ట్ అవుతాయి విత్ ఇన్ ద స్టమక్లో కానీ ఎట్లా డైజెస్ట్ అవుతాయి అనేది మనకి చెప్తున్నారు. సో కార్బోహైడ్రేట్స్ అనేవి ఏంటంటే ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ డైట్ అనేది మనకి చెప్తున్నారు. సో ఈ హ్యూమన్ డైట్లో మోస్ట్లీ మనకి 60-85% ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి ప్రెజెంట్ అయి ఉంటాయి. దే ప్రొవైడ్ ఏ మెయిన్ బల్క్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ది ఆర్గానిజం. ఓకేనా, కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి మనకి ఆర్గానిజమ్స్కి బల్క్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి ఇస్తూ ఉంటుంది. సో యూజువలీ ఇట్ షుడ్ బి బ్రేక్ డౌన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇంటూ మోనోసాకరైడ్స్ ఈస్ కాల్డ్ యాజ్ కార్బోహైడ్రేట్ డైజెషన్ అనేది మనకి చెప్తుంది. సో ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ అనేవి డైసాకరైడ్స్, సో డైసాకరైడ్స్ మోనోసాకరైడ్స్ కింద మనకి సింపుల్ ఫామ్లోకి మనకి కన్వర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటాము అంటే కార్బోహైడ్రేట్స్ డైజెషన్ అని అంటూ ఉంటాము. సో ఎక్కడ మనకి కార్బోహైడ్రేట్ డైజెషన్ అనేది జరుగుతుంది అంటే బకిల్ క్యావిటీలోను, స్టమక్లోను, ఇంటెస్టైన్లో మనకి కార్బోహైడ్రేట్ డైజెషన్ అనేది జరుగుతూ ఉంటుంది అని మనకి చెప్తున్నారు. సో ఏవైతే గ్లాండ్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి కార్బోహైడ్రేట్ డైజెషన్ కంటే, సెలివరీ గ్లాండ్స్, ప్యాంక్రియాస్, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అనేవి మనకి సో కార్బోహైడ్రేట్ డైజెషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనేది మనకి చెప్తున్నారు. సో ఎంజైమ్స్ అనేవి ఏవి ఇన్వాల్వ్ అవుతాయి అనేది మనకి ఏంటి అంటే, సో ఇట్ ఈస్ మెయిన్లీ ఏంటంటే కార్బోక్సిహైడ్రేజెస్. ఓకేనా, కార్బోహైడ్రేజెస్ అందులో ఏంటి అంటే అమైలేజ్, ఓకేనా, థైలిన్ అని అంటారు కదా అది, నెక్స్ట్ మాల్టేజ్, లాక్టేజ్, సుక్రేజ్, సెల్యులోస్, సో సెల్యులేస్, ఓకేనా, ఇవన్నీ కార్బోహైడ్రేట్ డైజెషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి అనేది మనకి చెప్తున్నారు. సో డైజెషన్ ఆఫ్ స్టార్చ్ అనేది ఎట్లా డైజెస్ట్ అవుద్ది అనేది మనకి చెప్తున్నారు. సో స్టార్చ్ అనేది ఏంటంటే విచ్ ఈస్ డైజెస్టెడ్ బై థైలిన్ అనేది మనకి చెప్తున్నారు, అంటే అమైలేజ్ అనమాట. ఓకేనా, సో విచ్ ఈస్ సెక్రెటెడ్ బై ది సెలివరీ గ్లాండ్స్ నుంచి మనకి అది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టార్చ్ వచ్చేసరికి సాల్యుబుల్ ఫామ్లోకి అది కన్వర్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సాల్యుబుల్ ఫామ్ నుంచి మనకి ఏంటి అంటే ఎరిథ్రోడెక్స్ట్రిన్ కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ సో సాల్యుబుల్ ఫామ్లోకి కన్వర్షన్ అనేది జరిగి స్టార్చ్ ఎరిథ్రోడెక్స్ట్రిన్ కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో ఎరిథ్రోడెక్స్ట్రిన్ అనేది లేటర్ ఆన్ మనకి ఏంటంటే ఆర్కోడెక్స్ట్రిన్ కింద మనకి డివైడ్ అవుతూ ఉంటుంది, స్ప్లిట్ అవుతుంది అనమాట. ఫైనల్గా ఆర్కోడెక్స్ట్రిన్ వచ్చేసరికి ఇట్ ఈస్ లేటర్ ఆన్ కన్వర్టెడ్ ఇంటూ మాల్టోస్ అనేది మనకి చెప్తున్నారు. ఓకేనా, స్టార్చ్, సాల్యుబుల్ స్టార్చ్, ఎరిథ్రోడెక్స్ట్రిన్, మాల్టోస్, నెక్స్ట్ ఆర్కోడెక్స్ట్రిన్ కింద మనకి లేటర్ ఆన్ స్ప్లిట్ అవుతూ ఉంటుంది అనేది చెప్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మాల్టోస్ అనేది ఎట్లా డైజెస్ట్ అవుతుంది అనేది మనకి చెప్తున్నాం. యూజువల్లీ మాల్టోస్ వచ్చేసరికి మాల్టేస్ ఎంజైమ్ ద్వారా మనకి డైజెస్ట్ అవుతూ ఉంటుంది. సో లేటర్ ఆన్ మనకి గ్లూకోజ్, గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. టూ మాలిక్యూల్స్ ఆఫ్ గ్లూకోజ్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనేది చెప్తున్నారు. సో ఈ ఎంజైమ్ వచ్చేసరికి మనకి సెలివరీ గ్లాండ్స్ నుంచి, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో డైజెషన్ ఆఫ్ సుక్రోజ్లో చూసుకుంటే కనుక యూజువల్లీ మనకి సుక్రోజ్ అనే ఎంజైమ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీని ద్వారా ఏంటి అంటే మనకి సుక్రోజ్ వచ్చేసరికి గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది బై ది హెల్ప్ ఆఫ్ సుక్రేజ్ ఎంజైమ్ ద్వారా. ఓకేనా, సో సుక్రేజ్ ఎంజైమ్స్ కూడా మనకి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి, డైజెస్టివ్ గ్లాండ్స్ నుంచి మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి లాక్టోస్ ఎట్లాగా మనకి అనేది, సో లాక్టోస్ వచ్చేసరికి లాక్టేజ్ ఎంజైమ్ ద్వారా హెల్ప్ఫుల్ చేసుకుని గ్లూకోజ్, గ్యాలక్టోజ్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో సెల్యులోస్ చూసుకుంటే కనుక, సో యూజువల్లీ ఏంటి అంటే మ్యాన్ కెనాట్ ప్రొడ్యూస్ సెల్యులోస్ అనమాట. ఓకేనా, సో ఇన్ హెర్బివోరస్ యానిమల్స్లో ఏవైతే ఈ ప్లాంట్స్ని, వీటిని, సో వి ప్లాంట్స్ని ఎక్కువ గ్రీనరీని, ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటే ఉంటాయో, సో వాటిలో ఏంటంటే సెల్యులోస్ ఎంజైమ్ అనేది బాగా రిలీజ్ అవుతూ ఉంటుంది.
ఓకేనా. సో యూజువల్లీ ఎలిమెంటరీ కెనాల్ సో ఈ ప్రోటోజోన్స్ లో బ్యాక్టీరియాలో కూడా మనం ఈ టైప్ ఆఫ్ ఎంజైమ్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ సెల్యులోస్ వచ్చేసరికి ఏంటంటే మైక్రో ఆర్గానిజం లో చూసుకుంటే కానీ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ కింద మనకి డివైడ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో కార్బోహైడ్రేట్స్ థాలమిన్ ని హెల్ప్ఫుల్ గా చేసుకొని మాల్టోజ్ సుక్రోజ్ లాక్టోజ్ కింద మనకి డివైడ్ అవుతుంది, సిల్వర్ గ్లాన్స్ నుంచి రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి స్టమక్ కి వెళ్తాయి. సో ప్యాంక్రియాస్ నుంచి మాల్టేజ్ సుక్రేజ్ లాక్టేజ్, లేటర్ మనకి గ్లూకోజ్ కింద ఫ్రక్టోజ్ కింద గ్యాలక్టోజ్ కింద మనకి ఇంటెస్టైన్ లో అది రిలీజ్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ యాన్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ద ఎలిమెంటరీ కెనాల్. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రోటీన్ డైజెషన్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. యూజువల్లీ హ్యూమన్ డైట్ లో ఏంటంటే మనకి 25 to 40 grams ఆఫ్ ప్రోటీన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. చిల్డ్రన్ కి అయితే ఇంకా మోర్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి ఉండాలి. సో ప్రోటీన్స్ ఆర్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఏ బాడీ అని చెప్పుకుంటాం. సో అందుకని ప్రోటీన్ ఫుడ్ అనేది కంపేర్ టు దట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఎక్కువ అనేది ఉండాలి. సో ద డైటరీ ప్రోటీన్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఆల్బోమిన్స్, గ్లోబియన్స్, న్యూక్లియర్ ప్రోటీన్స్, కెసినోజెన్స్, కొలాసిన్, గ్యాలక్టిన్, సో జిలాటిన్, మ్యూసిన్, ఎలాస్టిన్. సో ఇవన్నీ ఏంటి అంటే డైటరీ ప్రోటీన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఏంటి అంటే ప్రోటీన్స్ అనేవి అమైనో యాసిడ్స్ కింద మనకి స్ప్లిట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో ప్రోటీన్ డైజెషన్ వచ్చేసరికి మనకి ఎక్కడ జరుగుతుంది అంటే స్టమక్ లోను ఇంటెస్టైన్ లోను జరుగుతూ ఉంటుంది. బట్ ఇట్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బకల్ క్యావిటీ. సో ఓకేనా. సో బకల్ క్యావిటీలో మాత్రం ప్రోటీన్ డైజెషన్ అనేది జరగదు. సో స్టమక్ లోను ఇంటెస్టైన్ లో మాత్రమే ప్రోటీన్ డైజెషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో ఏ గ్లాండ్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి అనేది మనకి చెప్తున్నారు. ప్యాంక్రియాస్, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, ఇంటెస్టైన్ గ్లాండ్స్ అనేవి మనకి ప్రోటీన్ డైజెషన్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. సో ఎంజైమ్స్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే పెప్సిన్, ట్రిప్సిన్. ఓకేనా. యూజువల్లీ ఏంటి అంటే ప్రోటీన్ డైజెషన్ కి హెల్ప్ఫుల్ అయ్యే 2 ఎంజైమ్స్ ఏంటంటే ప్రోటీయేజెస్, పెప్టిడేజెస్ ఆర్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అనమాట. ఓకేనా. సో ఇవి మాత్రమే మనకి ప్రోటీన్ డైజెషన్ లో చాలా హెల్ప్ఫుల్ అవుతా ఉంటాయి. సో ప్రోటీయేజెస్ ఎంజైమ్స్ వచ్చేసరికి ఏంటంటే పెప్సిన్, ట్రిప్సిన్, కీమోట్రిప్సిన్, కార్బోక్సీ పెప్టిడేస్, అమినో పెప్టిడేస్, రెనిన్, నెక్స్ట్ డైపెప్టిడేస్, ఇవన్నీ ప్రోటీయేజెస్ ఎంజైమ్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ప్రోటీన్ డైజెషన్ లో ఇన్వాల్వ్ అయ్యే స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ ప్రోటీన్స్ అనేవి అమైనో యాసిడ్స్ కింద స్ప్లిట్ అవుతాయి అనమాట స్టెప్ బై స్టెప్. లేటర్ ఆన్ ఏంటి ప్రోటీన్స్ అనేవి ప్రోటీయేజెస్ ద్వారా ఏంటి అంటే హెల్ప్ఫుల్గా చేసుకొని సో పెప్టోన్స్ కింద కన్వర్షన్ అవుతాయి. సో పెప్టోన్స్ వచ్చేసరికి లేటర్ ఆన్ పాలీపెప్టైడ్స్ కింద డివైడ్ అయ్యి సో పాలీపెప్టైడ్స్ వచ్చేసరికి డైపెప్టైడ్ సింపుల్ ఫామ్లోకి మనకి లేటర్ ఆన్ కన్వర్షన్ అనేది జరిగి సో డైపెప్టైడ్స్ కాస్త అమైనో యాసిడ్స్ కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది అనేది మనకి చెప్తున్నారు. సో ప్రోటీన్స్, ప్రోటీయేజెస్, ప్రోటియోస్. సో ప్రోటీయేజెస్ ద్వారా సో పెప్టోన్స్ కింద, పాలీపెప్టైడ్స్ కింద, సో డైపెప్టైడ్స్ కింద, నెక్స్ట్ అమైనో యాసిడ్స్ కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది అనేది చెప్తున్నారు. సో రోల్ ఆఫ్ పెప్సిన్, పెప్సిన్ యొక్క రోల్ ఎలా ఉంది అనేది చెప్తున్నాను. సో పెప్సిన్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎన్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్. సో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయింది. సో ఇట్ ఈస్ ఎన్ ఇన్యాక్టివ్ ఫామ్ లో ఉన్నప్పుడు మనం పెప్సినోజెన్ అనే అంటాము. సో హైడ్రోలైటిక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ హెచ్సిఎల్ అనేది ఏంటంటే ఈ ఎంజైమ్ ని ఏంటంటే పెప్సిన్ కింద మనకి కన్వర్షన్ అనేది చేస్తుంది. ఓకేనా. పెప్సినోజెన్ వచ్చేసరికి ఇన్యాక్టివ్ ఫామ్, పెప్సిన్ వచ్చేసరికి యాక్టివ్ ఫామ్ అనమాట. ఓకేనా. సో యాక్ట్స్ ఆన్ ది నేటివ్ ప్రోటీన్స్ అండ్ ద మిల్క్ అండ్ కన్వర్ట్స్ దెమ్ ఇంటూ ది ప్రోటియోజెస్ అండ్ పెప్టోన్స్ అండ్ పాలీపెప్టైడ్స్ కింద మనకి డివైడ్ అవుతూ ఉంటుంది అని క్లిక్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ నేటివ్ ప్రోటీన్స్ మీద ఏంటి అంటే ఇది నేటివ్ ప్రోటీన్స్ మీద యాక్ట్ అయ్యి పెప్సిన్ అనేది ప్రోటియోజెస్ కింద, పెప్టోన్స్ కింద, పాలీపెప్టైడ్స్ కింద మనకి డివైడ్ చేస్తూ ఉంటుంది అనేది చెప్తున్నారు. సో కాల్షియం అండ్ కెసిన్. ఓకేనా. సో కాల్షియం అండ్ కెసిన్ మిల్క్ లో ఉంటుంది ప్రోటీన్. సో ఈ పెప్సిన్ అనేది ఇన్వాల్వ్ అయ్యి మనకి కాల్షియం పారాకెసిన్ కర్డ్ అనేది. ఓకేనా. కర్డ్ లో మనకి కాల్షియం, పారాకెసిన్ అనేది ఉంటుంది, ప్లస్ ప్రోటియోస్ కూడా మనకి ఫామ్ చేస్తూ ఉంటుంది అనేది చెప్తున్నాయి. సో కాల్షియం, పారాకెసిన్ ఈ పెప్సిన్ హెల్ప్ఫుల్ గా చేసుకుని మనకి ప్రోటియోజెస్, పెప్టోన్స్, పాలీపెప్టైడ్స్ అనేవి డివైడ్ అయితే పాలీపెప్టైడ్స్ డైపెప్టైడ్, డైపెప్టైడ్స్ అమైనో యాసిడ్స్ అనేవి మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ ట్రిప్సిన్ యొక్క రోల్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ ఈస్ ఎన్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ అనమాట. సో ప్యాంక్రియాస్ నుంచి మనకి డివైడ్ అయింది. సో ఇన్యాక్టివ్ ఫామ్ లో ఉన్నప్పుడు దీన్ని మనం ట్రిప్సినోజెన్ అని అంటాము. సో యాక్టివేటెడ్ బై అనదర్ ఎంజైమ్. ఇది ఏంటంటే ఎంటెరోకైనేస్ ద్వారా మనకి యాక్టివేట్ అనేది జరుగుతుంది. సో యూజువల్లీ ఏంటంటే ఇది ఇట్
కన్వర్ట్స్ ప్రోటీన్స్ ని ప్రోటియేజెస్ ని పెప్టోన్స్ ని పాలీపెప్టైడ్స్ కింద డైపెప్టైడ్స్ కింద ఇది డివైడ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, నేటివ్ ప్రోటీన్స్ ట్రిప్సిన్ అనేది యాక్ట్ అయ్యింది, ప్రోటియేజెస్ పెప్టోన్స్ పాలీపెప్టైడ్స్. సో ప్రోటియేజ్ వచ్చేసరికి పెప్టోన్స్ కింద ట్రిప్సిన్ ద్వారా ఫామ్ అవుతుంది, పెప్టోన్ వచ్చేసరికి పాలీపెప్టైడ్, పాలీపెప్టైడ్ వచ్చేసరికి మోనో డైపెప్టైడ్. సో డైపెప్టైడ్ నుంచి అమైనో యాసిడ్స్ అనేది ట్రిప్సిన్ ద్వారా మనకి జరుగుతూ ఉంటాయని మనకి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఎన్ ప్రోటీన్ డైజెషన్ ఇన్ ద ఎలిమెంటరీ కెనాల్. సో ప్రోటీన్స్ అనేవి మౌత్లోకి ఎంటర్ అవుతాయి, సో పెప్టోన్స్ ప్రోటియేజెస్ కింద డివైడ్ అవుతాయి. సో లేటర్ ఆన్ మనకి ఏంటంటే ప్యాంక్రియాస్ నుంచి వచ్చిన ట్రిప్సిన్ అనేది అమైనో యాసిడ్స్ కింద మనకి కన్వర్షన్ అనేది చేస్తూ ఉంటుంది అనేది ఇంటెస్టైన్లో చెప్తున్నారు. సో రోల్ ఆఫ్ కీమోట్రిప్సిన్ అనమాట. ఓకేనా, సో కీమోట్రిప్సిన్ యొక్క రోల్ వచ్చేసరికి ఎట్లా ఉంటుంది అనేది ఏంటి అంటే, సో ఇట్ ఈస్ ఎన్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్, ప్యాంక్రియాస్ నుంచి డివైడ్ అవుతుంది. సో ఇన్యాక్టివ్ ఫామ్లో మనం కీమోట్రిప్సినోజెన్ అని అంటాము. సో ఇట్ ఈస్ యాక్టివేటెడ్ బై ది ట్రిప్సిన్, ఇట్ యాక్షన్ ఈస్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ట్రిప్సిన్ అనమాట. ఓకేనా, సో ఇదేంటంటే ట్రిప్సిన్ ద్వారా మనకి యాక్టివేట్ అవుతుంది. సో ట్రిప్సిన్ వచ్చేసరికి విచ్ ఈస్ సిమిలర్ టు దట్ ఆఫ్ ఎన్ ట్రిప్సిన్ అనమాట. ట్రిప్సిన్ ఎట్లాగైతే యాక్ట్ అయిందో ఇది కూడా అట్లాగే యాక్ట్ అపాన్ అనేది అవుతుంది. సో ఇట్ యాక్ట్స్ ఆన్ ది నేటివ్ ప్రోటీన్స్ ప్రోటియోజెస్ పెప్టోన్స్ అండ్ గివ్స్ పాలీపెప్టైడ్స్ అండ్ డైపెప్టైడ్స్ కింద మనకి డివైడ్ అవుతుంది. సో కీమోట్రిప్సిన్ ఆల్సో యాక్ట్ ఆన్ మిల్క్ లో కూడా మనకి యాక్ట్ అప్ అనేది అవుతూ ఉంటుంది. సో రోల్ ఆఫ్ కార్బోక్సి పెప్టిడేస్ అనమాట. ఓకేనా, సో రోల్ కార్బోక్సి పెప్టిడేస్ యొక్క రోల్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మనకి చెప్తున్నా. సో ఇది కూడా ఏంటంటే ప్యాంక్రియాస్ నుంచి మనకి డివైడ్ అవుతుంది, సెక్రీట్ అవుతుంది. ఇట్ కెనాట్ యాక్ట్ ఆన్ ది ప్రోటీన్స్, ప్రోటీన్స్ మీద ఇది యాక్షన్ అనేది ఏమీ చూపించదు. బట్ ఇట్ ఫార్మ్స్ అండ్ ప్రోటియేజెస్ పెప్టోన్స్ పాలీపెప్టైడ్స్ కన్వర్టెడ్ దెమ్ ఇంటూ డైపెప్టైడ్స్ కింద అమైనో యాసిడ్స్ కింద మనకి డివైడ్ చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో ప్రోటియేజెస్ ని కార్బోక్సీ పెప్టైడేస్ పెప్టోన్స్ కింద, పెప్టోన్స్ ని పాలీపెప్టైడ్స్ కింద, పాలీపెప్టైడ్స్ ని డైపెప్టైడ్స్ కింద, అమైనో యాసిడ్స్ కింద మనకి డివైడ్ చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో అమైనో పెప్టైడేస్ వచ్చేసరికి దాని యొక్క రోల్ ఎలా ఉంటుందండి, ఇది కూడా ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ సిమిలర్ టు దట్ ఆఫ్ కార్బోక్సీ పెప్టైడేస్ అనమాట. ఓకేనా, సో ఇది కూడా ఏంటంటే ప్రోటియేజెస్ ని పెప్టోన్స్ ని పాలీపెప్టైడ్స్ ని డైపెప్టైడ్స్ కింద, అమైనో యాసిడ్స్ కింద మనకి డివైడ్ చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో అమైనో పెప్టిడేస్ యొక్క రోల్ వచ్చేసరికి ఏంటి అంటే, సో ఇది కూడా ఏంటంటే కార్బోక్సీ పెప్టిడేస్ కిందనే మనకి యాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ సిమిలర్ టు దట్ ఆఫ్ ఫస్ట్ వన్ అనమాట. ఓకేనా, సో ఇది రిపీటెడ్ అయింది ఈ మ్యాటర్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రోల్ ఆఫ్ డైపెప్టిడేస్ అనమాట. డైపెప్టైడేస్ యొక్క రోల్ వచ్చేసరికి ఏంటి అంటే, సో ఇది డైపెప్టైడ్స్ ని ఏంటి అంటే అమైనో యాసిడ్స్ కింద మనకి ఫామ్ చేస్తూ ఉంటుంది. అది డైపెప్టైడేస్ యొక్క రోల్ అనమాట. డైపెప్టైడ్ ని అమైనో యాసిడ్స్ కింద మనకి డివైడ్ చేస్తూ ఉంటే దాన్ని డైపెప్టైడేస్ అని అంటూ ఉంటాం. సో డైజెషన్ ఆఫ్ మిల్క్, మిల్క్ అనేది ఎట్లా డైజెస్ట్ అవుతుంది చిన్నపిల్లల్లో? ఓకేనా, సో వాళ్ళలో ఎలా అవుతుంది అంటే, సో మిల్క్ వచ్చేసరికి ఏంటి అంటే రెనిన్ ద్వారా, కీమోట్రిప్సిన్ ద్వారా మనకి డైజెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో రెనిన్ వచ్చేసరికి ఏంటంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ద్వారా మనకి ఈ సెక్రీట్ అవుతూ ఉంటుంది. సో కీమోట్రిప్సిన్ వచ్చేసరికి ఏంటంటే ప్యాంక్రియాస్ ద్వారా మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఎంజైమ్స్ బ్రింగ్స్ అబౌట్ ద కోయాగ్యులేషన్ ఆఫ్ మిల్క్. సో దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ కర్లింగ్ ఆఫ్ మిల్క్ అని అంటూ ఉంటారు. ఓకేనా, సో చిన్నపిల్ల యొక్క స్టమక్ లో మనకి ఈ ప్రాసెస్ అనేది, మిల్క్ యొక్క ప్రాసెస్ డైజెషన్ అనేది ఇట్లాగే ఇలాగ జరుగుతూ ఉంటుంది. సో రెనిన్ యాక్ట్స్ ఆన్ ది కెసిన్. ఓకేనా, ప్రోటీన్ మీద, మిల్క్ ప్రోటీన్ మీద మనకి యాక్ట్ అనేది అవుతుంది. సో దీని నుంచి, రెనిన్ నుంచి మనకి పారాకెసిన్ అనేది ఫామ్ అవుతుంది. సో పారాకెసిన్ వచ్చేసరికి కాల్షియంతో ఫామ్ అప్ అయ్యి మనకి ఏంటంటే కాల్షియం పారాకెసినేట్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో కాల్షియం పారాకెసినేట్ వచ్చేసరికి ఏంటంటే సెపరేట్స్ అవుట్ సైడ్ యాజ్ ఏ కర్డ్ అండ్ ఇట్ ఈస్ యాక్టెడ్ అపాన్ బై పెప్సిన్ అనమాట. ఓకేనా, సో కాల్షియం పారాకెసినేట్ వచ్చేసరికి ఏంటంటే, సో దే కెన్ బి సెపరేటెడ్ అనమాట, యాక్ట్ అపాన్. సో ఈ పెప్సిన్ ద్వారా ఇది సెపరేట్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో కెసిన్ అనేది పారాకెసిన్ కింద రెనిన్ ద్వారా మనకి హెల్ప్ఫుల్ చేస్తుంది, కెసిన్ పారాకెసిన్. సో నెక్స్ట్ రెనిన్ అనేది ఏంటి అంటే, రెనిన్ ద్వారా పారాకెసిన్ వెళ్ళి కాల్షియంతో బైండప్ అయ్యి కాల్షియం పారాకెసినేట్ కింద మనకి స్ప్లిట్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే లిపిడ్ డైజెషన్ అనమాట. ఓకేనా, సో లిపిడ్ డైజెషన్ మనకి ఎట్లా జరుగుతుంది అనేది మనకి చెప్తున్నారు. సో లిపిడ్స్ వచ్చేసరికి ఏంటంటే సెకండ్ మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ అనేది మనకి చెప్పుకోవచ్చు యానిమల్స్ లో చూసుకుంటే కనుక. సో ఈ లిపిడ్స్ అనేవి ఏంటంటే సెకండ్ ఎనర్జీ సోర్స్ అనేవి కూడా మనకి చెప్పుకోవచ్చు.
సో యూజువల్లీ డైటరీ లిపిడ్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి న్యూట్రల్ ఫ్యాట్స్ కానీ ఫాస్ఫో లిపిడ్స్ కానీ కొలెస్ట్రాయిడ్స్ కానీ నెక్స్ట్ ఫ్రీ కొలెస్ట్రాల్ కానీ ఫ్యాటీ యాసిడ్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ డైటరీ ఫ్యాసిడ్స్ ఫ్యాట్స్ అని మనం చెప్పుకోవచ్చు. యూజువల్లీ మనకి ఏంటంటే లిపిడ్స్ అంటే ఫ్యాట్స్ అనేవి మనకి ఎలా స్ప్లిట్ అవుతాయి అంటే ఫ్యాటీ యాసిడ్స్ కింద కొలెస్ట్రాల్ కింద మనకి డివైడ్ అవుతూ ఉంటాయని మనకి చెప్తున్నారు. ఫ్యాట్స్ వచ్చేసరికి ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్ కిందనూ ఫ్యాటీ యాసిడ్స్ కిందను కొలెస్ట్రాల్ కింద మనకి డివైడ్ అవుతూ ఉంటుందని మనకి చెప్తున్నారు. సో లిపిడ్స్ వచ్చేసరికి ఫ్యాటీ యాసిడ్స్ కింద కొలెస్ట్రాల్ కింద మనకి డివైడ్ అవుతూ ఉంటాయి. సో ఈ లిపిడ్ డైజెషన్ వచ్చేసరికి ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే మనకి స్టమక్లోనే ఇంటెస్టైన్లో జరుగుతుంది, బగల్ క్యావిటీలో లిపిడ్ డైజెషన్ అనేది జరగదు అనేది చెప్తున్నారు. సో గ్లాండ్స్ వచ్చేసరికి ఏంటి అంటే లిపిడ్ డైజెషన్లో ఇన్వాల్వ్ అయ్యే గ్లాండ్స్ ఏంటి అంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, లివర్, ప్యాంక్రియాస్ అనమాట. ఓకేనా? సో ఎంజైమ్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఓకేనా లిపిడ్ డైజెషన్లో ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్స్ ఏంటి అంటే మనకి లైపేజెస్ అనమాట. ఓకేనా? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైపేజెస్లో చూసుకుంటే కనుక గ్యాస్ట్రిక్ లైపేజ్ అని, ప్యాంక్రియాటిక్ లైపేజ్ అని, ఫాస్ఫో లైపేజ్ అని, నెక్స్ట్ ఫాస్ఫో డైఎస్టరేజ్ కానీ, ఫాస్ఫటేజ్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఇవన్నీ మనకి లిపిడ్ ఎంజైమ్స్ అనేవి, లిపిడ్ డైజెషన్లో హెల్ప్ఫుల్ అయ్యే ఎంజైమ్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి లిపిడ్స్లో ఎమల్సిఫికేషన్ అని అంటూ ఉంటాం. ఓకేనా? ఎమల్సిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అసలు ఎమల్సిఫికేషన్ అంటే ఏంటి అంటే సో ఇట్ ఈస్ ఎన్ ప్రాసెస్ ఇన్సాల్యుబుల్ లిపిడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు సాల్యుబుల్ మిల్కీ లిక్విడ్స్ అనమాట. ఓకేనా? సో విచ్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్. సో ఇన్సాల్యుబుల్ లిపిడ్స్ నుంచి సాల్యుబుల్ మిల్కీ లిపిడ్స్ కింద, లిక్విడ్స్ కింద కన్వర్షన్ అనేది జరిగితే కనుక దాన్ని మనం ఎమల్సిఫికేషన్ అని అంటూ ఉంటాం. ఓకేనా? సో ఎమల్సిఫికేషన్ అనేది ఏంటంటే ఫ్యాట్ డైజెషన్లో ఫస్ట్ స్టెప్ అని అంటూ ఉంటాం. సో ఇట్ మెయిన్లీ ఎక్కడ అంటే స్టమక్లో మనకి ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎమల్సిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఈస్ బ్రాట్ అబౌట్ బై ది బైల్ సెక్రీటెడ్ బై ది లివర్ అనమాట. ఓకేనా? సో లివర్ నుంచి రిలీజ్ అయిన సెక్రీట్ అనే బైల్ ద్వారా ఏంటంటే ఈ లిపిడ్ ఎమల్సిఫికేషన్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ ఎమల్సిఫికేషన్ తర్వాత ఏంటంటే ప్రోటీయేజెస్, లైపేజెస్ అనేవి ఏంటంటే సో అయిన తర్వాత ఏంటంటే ఈ ఫ్యాట్ డైజెషన్కి ఏంటంటే తర్వాత లేటర్ ఆన్ పార్టిసిపేట్ అవుతూ ఉంటాయి అనేది మనకి చెప్తున్నారు. సో ఈ న్యూట్రల్ ఫ్యాట్స్ యొక్క డైజెషన్ ఎట్లా ఉంటుంది అంటే ఓకేనా సో న్యూట్రల్ ఫ్యాట్స్ వచ్చేసరికి యూజువల్లీ గ్యాస్ట్రిక్ లైపేజెస్ అనేవి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఇవి ఏంటి అంటే ఫ్యాటీ యాసిడ్స్ కింద కొలెస్ట్రాల్ కింద మనకి డివైడ్ చేస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ న్యూట్రల్ ఫ్యాట్స్ అనేవి ఏంటంటే హైడ్రోలైజ్ అవుతాయి. ఓకేనా? అండ్ లీడ్స్ టు ది ఫార్మేషన్ ఆఫ్ వన్ మాలిక్యూల్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ కింద అండ్ డైగ్లిసరైడ్స్ కింద మనకి డివైడ్ అవుతూ ఉంటాయి అనేది మనకి చెప్తున్నాం. సో లేటర్ ఆన్ డైగ్లిసరైడ్స్ వచ్చేసరికి మనకి ఫ్యాటీ వన్ మాలిక్యూల్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ కిందను మోనోగ్లిసరైడ్స్ కింద మనకి లేటర్ ఆన్ డివైడ్ అవుతూ ఉంటాయి. సో ఈ మోనోగ్లిసరైడ్స్ లేటర్ ఆన్ హైడ్రోలైజ్ అయ్యి మనకి ఫ్యాటీ యాసిడ్స్ కిందను గ్లిసరాల్ కింద మనకి డివైడ్ అవుతూ ఉంటాయి అనేది మనకి చెప్తున్నారు. సో దస్ ఈచ్ మాలిక్యూల్ ఆఫ్ న్యూట్రల్ ఫ్యాట్ ప్రొడ్యూసెస్ 3 మాలిక్యూల్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లిసరాల్ మనకి డివైడ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఒక న్యూట్రల్ ఫ్యాట్ వచ్చేసరికి మనకి 3 ఫ్యాటీ యాసిడ్స్ని, 1 గ్లిసరాల్ని మనకి డివైడ్ చేస్తూ ఉంటుంది అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అని చెప్తున్నాం. 3 మాలిక్యూల్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ని 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లిసరాల్ని మనకి డివైడ్ చేస్తూ ఉంటుంది అనేది చెప్తున్నాం. సో న్యూట్రల్ ఫ్యాట్ వచ్చేసరికి డైగ్లిసరైడ్స్ కింద ఫ్యాటీ యాసిడ్స్ కింద డివైడ్ అవుతాయి. సో డైగ్లిసరైడ్స్ మోనోగ్లిసరైడ్స్ కింద ఫ్యాటీ యాసిడ్స్ కింద డివైడ్ అవుతాయి. సో మోనోగ్లిసరైడ్స్ లేటర్ గ్లిసరాల్ కింద ఫ్యాటీ యాసిడ్స్ కింద డివైడ్ అవుతాయని మనకి చెప్తున్నారు. సో డైజెషన్ ఆఫ్ లెసిథిన్ ఓకేనా లెసిథిన్ అండ్ సెఫాలిన్ అనమాట. ఓకేనా? సో ఇవి ఎట్లాగా డైజెస్ట్ అవుతాయి అనేది మనకి చెప్తున్నారు. సో ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఓకేనా ఫాస్ఫోలైపేజ్ యాక్షన్ ద్వారా ఏంటి అంటే లెసిథిన్ సెఫాలిన్ అనేది ఏంటంటే సో ఇట్ దీని నుంచి ఏంటంటే 1 మోల్ ఆఫ్ ఓకేనా 1 మాలిక్యూల్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ అనేది మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ లీడ్స్ టు ది ఫార్మేషన్ ఆఫ్ లైసోలెసిథిన్ అండ్ లైసోసెఫాలిన్స్ అనేవి మనకి ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా? ఫాస్ఫోలైపేజ్ ద్వారా లెసిథిన్ నుంచి లైసోలెసిథిన్ ఆర్ ఫ్యాటీ యాసిడ్ అండ్ సెఫాలిన్ నుంచి లైసోలెసిథిన్ ఫ్యాటీ యాసిడ్ అనేది బై ది హెల్ప్ ఆఫ్ ఫాస్ఫోలైపేజ్ ద్వారా మనకి డివైడ్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో దీస్ ఆర్ ది హైడ్రోలైజ్డ్ ఫర్దర్ అండ్ ది సెకండ్ ఫ్యాటీ యాసిడ్ కూడా మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో దిస్ లీడ్స్ టు ది ఫార్మేషన్ ఆఫ్ గ్లిసరాల్ అనమాట. ఓకేనా?
సో ఫాస్ఫోరైలేస్ కొలైన్ అండ్ అదర్ సిమిలర్ కాంపౌండ్స్ అనేవి మనకి గ్లిసరాల్స్ ని ఏంటి అంటే బై ది హెల్ప్ ఆఫ్ ఈ ఫాస్ఫోడైస్టేసెస్ ద్వారా ఏంటంటే కోలోన్ కిందనూను స్పింగ్ నెక్స్ట్ స్పింగ్ స్పింగోసిన్ ఓకేనా ఓకేనా స్పైంగోసిన్ కిందనూను మనకి ఈ ఫాస్ఫటేస్ అనే యాక్ట్ అవడం వల్ల ఇవి వీటి కింద మనకి డివైడ్ అవుతూ ఉంటాయి. సో కొలెస్ట్రాల్ అనేది ఏంటంటే విచ్ ఆర్ ఫ్రీడ్ అప్ ఫ్రమ్ ది కొలెస్ట్రాయిడ్స్ బై ది కొలెస్ట్రాల్ ఎస్టరేస్ ద్వారా మనకి ఈ కొలెస్ట్రాల్ నుంచి కొలెస్ట్రాయిడ్స్ అనేవి మనకి డివైడ్ అవుతూ ఉంటాయి, స్ప్లిట్ అవుతూ ఉంటాయి. సో లిపిడ్ డైజెషన్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ ది ఇంటెస్టైన్ బై ది ఇంటెస్టైనల్ ఎంజైమ్స్ ఓకేనా. సో ఇంటెస్టైనల్ ఎంజైమ్స్ ద్వారా మనకి ఏంటంటే లిపిడ్ డైజెషన్ అనేది మనకి ఇంటెస్టైన్లో జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటామంటే ఆ ఎంజైమ్ ఏంటంటే ఇంటెస్టైనల్ లైపేస్ అని మనం అంటూ ఉంటాము. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ లిపిడ్స్ ఇన్ ది ఎలిమెంటరీ కెనాల్. ఫస్ట్ ఫ్యాట్ అనేది మౌత్లోకి ఎంటర్ అవుద్ది. సో లైపేస్ ద్వారా స్టమక్లో ఫ్యాటీ యాసిడ్స్ కింద గ్లిస్టరాల్ కింద మనకి ఇంటెస్టైన్లో రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ లివర్ నుంచి బైల్ జ్యూసెస్ కానీ ప్యాంక్రియాస్ నుంచి లైపేసెస్ కానీ మనకి రిలీజ్ అయ్యి ఇవి డైజెస్ట్ చేస్తూ ఉంటాయి అనేది మనకి చెప్తూ ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హౌ ద డైజెషన్ ప్రాసెస్ ఈస్ ఇన్వాల్వ్డ్ అనేది మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ.